సాదరంగా స్వామివారికి స్వాగతం పలుకుతాం. వారు వచ్చి దీపారాధన చేసి కార్యక్రమం జరుగుతుంది. స్వామి పలుకుతున్నారు సార్. భగవద్గీతలో ఒక వర్స్ ఉంది, మంచి శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. ఎంత క్లియర్గా ఉంటుందంటే ఆ వర్స్. బట్ దానికి చాలా చాలామంది చాలా రకాలుగా కామెంటరీస్ మనం చూస్తూ ఉంటాం, చాలామంది చెప్తూ ఉంటారు, వింటుంటాం. భగవద్గీత హ్యాస్ కోటెడ్ దిస్ దట్ వన్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ అండ్ డూ ది యాక్షన్ అని భగవద్గీత చెప్పింది అని అంటారు. దట్ ఈస్ లిటరల్లీ రాంగ్. భగవద్గీత నెవర్ సెడ్ డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ అండ్ డూ యాక్షన్. In fact, Krishna expected a lot from Arjuna. Then only he started Gita. At least the Gita vina tarvatena yuddham chestadane Gita modalu pettada. So, without expecting anything, how one can perform any action? Can you explain that? Ippudu manam intlo nunchi bayataku vachamu. Ekkadiki velthunnamo manam US lo aithe kanisam manam address feed cheyali daniki navigation. నేను కారు ఎక్కగానే ఇప్పుడు ఎవరైనా అడిగారు మీకు ఎక్కడికి వెళ్తాను అంటే ఏమో ఎటు పోతే ఎటు పోతానని అంటామా? నో. మనకు ఒక డెస్టినేషన్ ఉంది, అది మైండ్లో మనం సెట్ చేసుకుంటాం ఆ డెస్టినేషన్. తర్వాత వీ మూవ్ అహెడ్. ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎనీ ఇండివిజువల్ హ్యాస్ టు పర్ఫామ్ ఎనీ యాక్షన్, మొట్టమొదట అసలు ఎందుకు చేయాలనే ఆలోచనతోటే యాక్షన్ మొదలవుతుంది. అసలు ఆ థాటే లేకపోతే యాక్షన్ ఎలా చేస్తారు మనం? వాట్ యు పర్ఫామ్? కాబట్టి వితౌట్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ పర్ఫామ్ యువర్ డ్యూటీ, పర్ఫామ్ యువర్ యాక్షన్ అంటే దట్స్ నాట్ రైట్. సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సమ్ నేచర్ కాల్ వచ్చి రెస్ట్ రూమ్కి వెళ్ళామనుకోండి, అక్కడేమి ఎక్స్పెక్ట్ చెయ్యం కాబట్టి దట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. బట్ లైఫ్ అంతా అలా కాదు కదా. వెన్ ఐ గో టు రెస్ట్ రూమ్, ఇఫ్ సమ్ వన్ ఆస్ వాట్ యూ ఎక్స్పెక్ట్ అంటే వాట్ ఫన్నీ థింగ్, వాట్ ఐ ఎక్స్పెక్ట్ నథింగ్, కావాల్సింది క్లీన్గా ఉంటే ఐ గో అండ్ ఫ్రెష్ అప్ మై సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. దట్స్ నాట్ ద లైఫ్. ద హోల్ లైఫ్ అలా కాదు. The whole life is not a restroom where I don't expect anything and do something and come back. Kada? So it's a lot of challenges are thrown in front of me. And every moment of life is very precious. And chala gandragolalu unnai naa jeevithamlo. And if Bhagavad Gita talks, don't expect anything and do, how it is possible? It's not possible. And in fact, థ్యాంక్ గాడ్ కృష్ణ నెవర్ సెడ్ లైక్ దట్. మరి ఆ వర్స్ ఏం చెప్తుంది ఒకసారి సంస్కృతం మీ అందరికీ ఎంత ఎంజాయ్ చేస్తారో చూస్తాం. ఒక్కొక్క లైను ఒక్కొక్క వర్డ్ చూస్తాం. కర్మణ్యేవ అధికారస్తే, వన్ పర్సన్ దాన్ని ఇంకొక చాలా అందంగా స్పెల్ చేశాడు, కర్మణ్యే వ్యాధికారస్తే అన్నాడు. ఊరి అమ్మ కొడుకు వ్యాధికారం ఏంటి, వికారం ఇది. సో కర్మణ్యేవ అధికారస్తే, కర్మణి ఏవ అధికారః తే, సింపుల్ డివిజన్. సంస్కృతం మనకు రాకపోతే వ్యాధికారం అయిపోతుంది. అది అధికారం కాస్తే ఏమవుతుంది, వ్యాధి అవుతుంది. అధికారః అంటే అధికారం అని అంటే ఇక్కడ మనం చూపిస్తున్నట్టు అధికారం అని కాదు. యూ హ్యావ్ చాయిస్ ఇన్ పికింగ్ అప్ ది యాక్షన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ in receiving results.
యూ హ్యావ్ టు రిసీవ్, దట్స్ ఇట్. రిజల్ట్స్లో మనకేమైనా ఛాయిస్ ఉందా? ఇప్పుడు నాకు బిడ్డ కావాలి వద్దు అనుకోవడంలో ఛాయిస్ ఉంది. యూ కెన్ పర్ఫామ్ అకార్డింగ్ టు దట్. బట్ ఒకసారి బిడ్డ అయిపోయిన తర్వాత నాకు మగబిడ్డ ఆడబిడ్డ నేను ఇది అనుకున్నానే, నథింగ్, అది ఏ బిడ్డనో బిడ్డ, దట్స్ ఇట్, యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాయిస్ ఓవర్ రిజల్ట్, యు హ్యావ్ ఛాయిస్ ఓవర్ యువర్ యాక్షన్. అందుకనే సంస్కృతం మనం స్ప్లిట్ చేస్తే అర్థమవుతుంది. అధికారము అనే శబ్దం కూడా సంస్కృతంలో చాలామంది యు హ్యావ్ రైట్ ఓవర్ యాక్షన్ అంటారు. నో రైట్, ఛాయిస్. కరెక్ట్ మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ ఛాయిస్ ఓవర్ యువర్ యాక్షన్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఛాయిస్ ఏమిటి యాక్షన్ మీద అని అడిగారు. దానికి శంకరులు చాలా అద్భుతంగా కింద కమెంటరీ ఇస్తూ ఆయన అన్నారు, కర్తుం శక్యం, కర్మ ఎన్ని రకాలుగా ఉంటుందని అంటే కర్తుం శక్యం, అకర్తుం శక్యం, అన్యథావాపి కర్తుం శక్యం. మీన్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే మా గురువు గారు చాలా బ్యూటిఫుల్గా చెప్తారు కమెంటరీని, యూ కెన్ డూ ఇట్, యూ నీడ్ నాట్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ డిఫరెంట్లీ ఆల్సో. త్రీ ఛాయిస్ ఉంటుంది ఒక కర్మకి, ఫోర్త్ ఛాయిస్ లేదు. థింక్ చేయండి ఒకసారి, ఫోర్త్ ఛాయిస్, ఎనీ కర్మ దట్ ఐ ప్రొడ్యూస్, ఎనీ యాక్షన్ దట్ ఐ పర్ఫామ్, అది ఈ మూడు ఛాయిస్లు ఉంటాయి. ఐ కెన్ డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్, ఐ నీడ్ నాట్ డూ ఇట్, ఐ కెన్ జస్ట్ డ్రాప్ ఆఫ్, రెండో ఛాయిస్. మూడో ఛాయిస్ ఏంటి? ఐ కెన్ డూ ఇట్ డిఫరెంట్లీ, తెక్క పుడితే రకరకాలుగా చేస్తాను. నాలుగో ఛాయిస్ ఏంటి? నేను చెయ్యొచ్చు లేదా చెయ్యక మానేయొచ్చు లేదా తేడాగా చేయొచ్చు. అంటే డిఫరెంట్ అంటే అది మంచి డిఫరెంట్ అవ్వచ్చు లేదా యాడ్వర్స్ అవ్వచ్చు, ఎలాగైనా చేయొచ్చు. నాలుగో ఛాయిస్ ఏముంటుంది అక్కడ? లేదు. సో ఈ త్రీ ఛాయిసెస్ ఉన్నాయి. బట్ వెన్ యూ గెట్ రిజల్ట్, ఛాయిస్ ఏముంటుంది రిజల్ట్లో? నో ఛాయిస్, ఇట్ కమ్స్ అంతే, దట్స్ ఇట్. యూ రిసీవ్ ఇట్, యూ రిసీవ్ ఇట్, దట్స్ హౌ ద లైఫ్ ఈజ్. యూ హ్యావ్ ఎ మదర్, మదర్ ఈజ్ గివెన్ టు యూ, దట్స్ ఇట్. యూ కెనాట్ ఆల్టర్ దట్, దట్ ఇస్ ఎ రిజల్ట్. మదర్ అనేది నాకు ఒక ఫలితం, ఇట్స్ ఎ రిజల్ట్. నో ఛాయిస్, ఐ కెనాట్ ఎక్స్చేంజ్. కెన్ ఐ ఎక్స్చేంజ్ ఫాదర్? కెన్ ఐ ఎక్స్చేంజ్ సన్? కెన్ ఐ ఎక్స్చేంజ్? కెన్ ఐ ఆల్టర్? సో నా ముఖ్య అనుకోండి, నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు మంచి టిప్ ఉంటే బాగుంటుంది, వాట్ టు డూ? టిప్ ఉన్న వాళ్ళని అడిగాను, టిప్పు సుల్తాన్స్ని, ఏమిటి మీకు టిప్ ఉంది కదా ఎంత బాగుంటుంది అని అంటే, ఆయన అంటాడు నా ప్రాబ్లం నాకుందండి, మీకు బ్రహ్మాండంగా బ్రీతింగ్ బాగుంటుంది, ఈ టిప్ ఉన్న వాళ్ళకి బ్రీత్ చేయడానికి కొంత ఇబ్బంది ఉంటుంటుంది, మీకు తెలియదు అది అన్నాడు. రెండోది, ఆల్ ది టైమ్ టిప్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే దే ట్రై టు పోక్ దేర్ నోస్, టిప్ ఉంటుంది కాబట్టి, ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి ఎందులో పోక్ చేయలేదు. సో ప్రతి దగ్గర ఏదో ఒకటి కంఫర్ట్ అండ్ డిస్కంఫర్ట్ ఉంటూనే ఉంటుంది ప్రతి దాంట్లో. సో నాకు ఈ ముక్కు వచ్చింది, ఇఫ్ ఐ కీప్ ఆన్ కంప్లైనింగ్, నాకు ఈ ముక్కు ఏంటి, నాకు ఈ ముక్కు ఏంటి, ఎవడు ఇచ్చాడని మా అమ్మనో మా నాన్ననో కంప్లైంట్ చేసి, లేదు మా అమ్మకు డెలివరీ అప్పుడు హెల్ప్ చేసినటువంటి డాక్టర్ని కంప్లైంట్ చేసి, లేదు వాళ్ళ ముగ్గురిని మేమేం చేసినారా బాబు, మాకేం తెలియదు, ఏ దేవుడు ఇచ్చాడంటే ఆ దేవుని పట్టుకు తిడుతూ ఉంటే, కెన్ ఐ చేంజ్ ఎనీథింగ్? నో, ఇట్ ఇస్ ఎ రిజల్ట్ గివెన్ టు యూ, యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఇట్. ఇంకా నీకు బుర్ర ఉంది కాబట్టి కొద్దిగా నువ్వు దాన్ని మ్యానిపులేట్ చేసి కొద్దిగా దాన్ని రకరకాలుగా, సర్జరీస్ వచ్చాయి కదా ఇప్పుడు, ప్లాస్టిక్ సర్జరీనో లేకపోతే కాస్మో సర్జరీలు రకరకాలు ఉన్నాయి కదా, దాంతో కొద్దిగా ఏమైనా చేయి. అవి చేసినప్పుడు నీకు ఫలించిందంటే బాగుంటుంది, లేకపోతే ఉన్న ముక్కు ఊడిపోయినా నువ్వు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయ. తర్వాత మైకల్ జాక్సన్ ఉన్నాడు, భగవంతుడు ఇచ్చింది ఒప్పుకోలేదు ఆయన, పాపం ఆయన అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాడు, తొందరగా చచ్చిపోయాడు. ఎందుకంటే అనాటమీ కుంటేబుల్ టు యాక్సెప్ట్ ఇట్. అతని స్కిన్ మీద డెర్మటాలజిస్టులు ఒక 10 మంది అతనికి రోజు ఆయన స్కిన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడం, హెయిర్ మీద కొంతమంది, ముక్కు మీద కొంతమంది, అతని స్ట్రక్చర్ మీద కొంతమంది, ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయన మీద ఎక్సర్సైజ్ చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏమయ్యాడు మనిషి? 100 సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు తొందరగా ఎగిరిపోయాడు, బికాస్ నేచర్ ఒప్పుకోలేదు అక్కడ. దేర్ఫోర్ మనకు భగవద్గీత ఎంత క్లీన్గా స్టేట్మెంట్ అంటే, కర్మణి అంటే కర్మలయందు అధికార. బాటిల్ మంచిది, లేకపోతే బాటిల్తో పడింది అంటే స్వామీజీ ఏదో బాటిల్ పెట్టుకుంటుంది. ఈ ఆటలో పెద్ద గలాట ఏంటంటే ఎక్కడ చూసినా బాటిల్లే కనపడుతుంది.
అందులో ఫస్ట్ డే నన్ను తీసుకెళ్లి బ్యాంకెట్ డిన్నర్ అని కూర్చోబెట్టారు. పెద్ద గలాట అది. బ్యాంకెట్ డిన్నర్లో టేబుల్లో కూర్చోబెడితే అంతా నల్ల నల్లగా కలర్లో బాటిల్స్ పెద్ద పెద్దవి ఒక రెండు మూడు పెట్టారు. ఇది నేనేం చేసుకుంటానండి అని అంటే, అబ్బాయి మీది కాదులేండి కానీ టేబుల్స్ ఖాళీ లేవు కదా, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేవన్నారు. సరే ఇంకా హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ భయపెచ్చు దాన్ని చాలా ట్రెడిషనల్గా ఇనాగ్రేట్ చేయించారు నాతో. జ్యోతి ప్రజ్వలన, వినాయక ప్రార్థన అంటే నిర్విఘ్నంగా కొనసాగాలి. సరే తర్వాత పైపెచ్చి ఇంకోటి కూడా అంటే, మీరు ఒక రెండు నిమిషాలు ఏదన్నా మాట్లాడండి అన్నారు. ఏం చెప్పను నేను, కింద స్పిరిట్ ఉంది, నాలో స్పిరిచువాలిటీ ఉంది, చాలా యూ ఎంజాయ్ యువర్ స్పిరిట్, ఐ ఎంజాయ్ మై స్పిరిచువాలిటీ అన్నారు. వాంట్ టు టెల్, ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు, నాది నేను ఎంజాయ్ చేస్తాను, ఐ డోంట్ కంప్లైంట్ కదా. నేను యుఎస్కి బయలుదేరుతుంటే ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఆయన అడిగారు నన్ను, స్వామి యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ఫ్లైట్ కదా, 15 hours, 12 hours పడుతుంది, దెన్ మీరు ఫుడ్ ఏం చేస్తారన్నారు. నేను ఐ డోంట్ టేక్ ఫుడ్ అవుట్ సైడ్ కదా, నేను ఐ క్యారీ మై ఫుడ్ అన్నాను. వాట్ యూ క్యారీ అని అంటే, ఐ క్యారీ సమ్ ఫ్యూ చపాతీస్ తీసుకుంటాను, నేను తీసుకుని హాయిగా తినేస్తాను, ఐ డోంట్ నీడ్ టు డిపెండ్ అన్నాను. సరే మీరు డిపెండ్ అవ్వరు, సరే మీ పక్కన ఎవరో కూర్చుని డిన్ చేస్తారనుకోండి, వాడు షార్ట్స్ వేశారనుకోండి, ఏమిటనన్నాడు. నాకు ప్రాబ్లం ఏంటి, వాడు తాగితే నన్ను తాగమనుకుని ఉంటే చాలు, నన్ను కంపెల్ చేయకుండా ఉంటే చాలు, అతను తాగితే నష్టం ఏంటి, లెట్ హిమ్ హ్యావ్, వాట్స్ రాంగ్, వై ఐ షుడ్ కంప్లైంట్, యూ డోంట్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దిస్, వై ఐ షుడ్ డూ దాట్. నేను ఫ్లైట్లోకి వెళ్ళి అలా మాట్లాడితే గెట్ లాస్ట్ అంటాడు వాడు, ఓ ఎక్కడ ఏం ఉంటుందో అక్కడ పో అంటారు వాడు. కాబట్టి నేను చాలా చక్కగా నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి. ఎన్ని ఉండనివ్వండి, వాట్స్ అ రాంగ్, వాట్స్ అ బిగ్ డీల్, ఏంటి, ఇట్స్ ఎ ప్రపంచం ఇది, యూ హ్యావ్ టు లివ్ విత్ దాట్ అండ్ యూ షుడ్ నో హౌ టు లివ్ ఇంటెలిజెంట్లీ, దట్స్ ఇట్. ఇంటెలిజెంట్గా ఎలా బ్రతకాలనేది తెలుసుకోవాలి మనం, స్ట్రాటజికల్గా చక్కగా ఇంటెలిజెంట్గా ఎలా బ్రతకాలి. సో కర్మణి కర్మలయందు తే అధికార ఏవ, కర్మలయందు నీకు ఛాయిస్ ఉంది, నాట్ ఇన్ రిజల్ట్. చూడండి, మా ఫలేషు కదాచన, ఫలాల యందు నీకు ఆ ఛాయిస్ లేదు, వాట్ ఎవర్ యూ రిసీవ్ దట్స్ ఇట్ ఫినిష్, యు హ్యావ్ రిసీవ్డ్ ఇట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు పుట్ అప్ విత్ దట్. యూ కెనాట్ ట్రై టు ఆల్టర్ దట్. ఆల్టర్ చేస్తే ఏమవుతుందంటే, ఓకే ఫ్లూక్ ఏదన్నా లక్లో అది నీతో యాక్సెప్ట్ అయితే దట్ ఇట్ గోస్ వెల్ విత్ యూ, ఇఫ్ నాట్ అది యు ఆర్ రబ్బింగ్ అగెయిన్స్ట్ ది నేచర్, దెన్ దట్ బికమ్స్ ప్రాబ్లం. కాబట్టి భగవద్గీత చెప్పింది కర్మల యందు నీకు ఛాయిస్ ఉంది. ఛాయిస్ అంటే ఏంటి, ఎన్ని ఛాయిస్లు ఉన్నాయి కర్మలు చేసే దగ్గర, రెండా మూడు, ఏంటి, యూ కెన్ డూ ఇట్, యూ నీడ్ నాట్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ డిఫరెంట్లీ. ఎప్పుడు చూడండి, ఏ కర్మ మీరు చేసినా మీరు బాగా థింక్ చేయండి. నేను చెప్పింది మీరు ఇప్పుడు వినేసి విడిచిపెట్టడం కాదు, ఎప్పుడైనా కూర్చొని ప్రశాంతంగా థింక్ చేయండి. ఈ మూడే ఉంటాయి, ఈ మూడే ఉంటాయి. ఒక మనిషిని మనం గమనిస్తే ఈ మూడు ఛాయిస్లు తప్ప నాలుగో ఛాయిస్ ఎక్కడ ఉండదు. మనకు మనిషికి ఇవ్వబడ్డ కర్మ అధికారంలో ఈ మూడే ఛాయిస్లు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను ఇప్పుడు లైవ్గా, ఒకసారి అందరు క్లాప్ చేయండి, అందరూ అందరూ మొహమాట పడద్దు, ముందు క్లాప్ బాగుంది. ఇప్పుడు ఈ క్లాప్ చేయమన్నాను కదా, ఒకళ్ళు ఇలా అనేసి ఏం నేను వదిలేటట్లు వెళ్ళి రెండోసారి కూడా మళ్ళీ అన్నాడని అన్నారు. కొంతమంది అయితే ఐ థింక్ ఒక ముగ్గురు నలుగురు అయితే అసలు చేయలేదు, ఓకే స్వామి ఏదో అడిగారు అందరు కొడుతున్నారు పర్లేదులే మనం కొట్టకపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కొంతమంది పాపం సిన్సియర్గా కొట్టారు, కొంతమంది ఆపమన్నంత వరకు కొట్టారు, కొంతమంది ఆపండి అన్నా కూడా ఆపుకోలేక ఒకటి రెండు దెబ్బలు కొట్టారు. అంటే రకరకాల ఛాయిస్ అవునా. ఇప్పుడు యూ కెన్ డూ ఇట్, యూ నీడ్ నాట్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ డిఫరెంట్లీ. బట్ ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, ఇది కూడా కర్మ అనుకుంటే కనుక ఒక్కసారి అందరూ ఏడవండి, అదే నవ్వుతున్నారు. స్వామి ఏడవడం అనేది కర్మ కాదు, ఏడవడం అనేది లోపల ఫీలింగ్, అది మీరు అడిగితే రాదు. మీరు ఇంకో అరగంట సేపు కూర్చొని పెడితే మీరు అడగక్కర్లేదు. ఇంకో అరగంట సేపు కూర్చోబెడితే అడగక్కర్లేదు, అడగాల అప్పుడు ఏడవండి అని అడగాల, అక్కర్లేదు, మీ ముఖాలే చెప్తుంటాయి. సో
ఏడవండి అని అంటే అది మీరు చేయలేరు నేను అడిగితే, కానీ చప్పట్లు కొట్టమంటే కొడతారు, తినండి అంటే తింటారు. ఇది తీసుకోండి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఇది, చాలా బాగా జ్యూసీగా చాలా మంచి టేస్ట్ఫుల్గా ఉంది తీసుకోండి అని అంటే తింటారు. అలాగే ప్రేమించండి నన్ను అని అంటే, అరే నాకు లేదు నువ్వు అడిగితే ఎలాగా, హౌ కెన్ ఐ లవ్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఇన్సైట్, కొద్దిసేపు కోపం చూపించండి, చూపించలేరు. అరే మీకు రానిదే ఏం చూపిస్తారు. కానీ కొంతసేపు నవ్వండి అని అంటే నవ్వారు. ఎలా తెలుసా, ఈ లాఫింగ్ ఇది ఉంటుంది ఒక గ్రూప్ తెలుసా మీకు, వాళ్ళు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని నవ్వుతారు. వాళ్ళు నవ్వు ఉండదు, వాళ్ళకి నవ్వు రాదు. ఆ నవ్వడం ఒక ఎక్సర్సైజ్ లాగా, జస్ట్ లైక్ ఈ డంపుల్స్ డింపుల్స్ తీసినట్టుగా నవ్వుతూ ఉంటారు వాళ్ళు. నాకు ఒకసారి వీళ్ళందరూ కూర్చొని నవ్వుతూ ఉంటే, అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పక్కనే కూర్చుని ఉంటాడు ఆయన, నన్ను నవ్వమంటాడు ఆయన. ఆఖరికి నాకు మైండ్ ఒకలాగా అయిపోయింది నాకు, అది వీళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారు ఏంటో అడుగుతుంటే కూడా వాళ్ళు ఆపట్లేదు అంటాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఇట్స్ ఏ లాఫింగ్ ఇది ఎక్సర్సైజ్ అనమాట నవ్వాలని. నేనన్నాను అదేంటిది ఇది ఎక్సర్సైజ్, హౌ కెన్ యూ లాఫ్ వితౌట్ నథింగ్, హౌ కెన్ యూ లాఫ్ అని అంటే, స్వామి ఇక్కడ మాకు ఇది ఒక ఎక్సర్సైజ్, ఇంట్లో ఎలాగో ఉండదు, చేయడానికి కుదరదు, కనీసం ఇక్కడికి వచ్చినప్పుడన్నా మమ్మల్ని నవ్వనివ్వండి, హ్యాపీగా నవ్వనివ్వండి. మీరు ఇది కూడా పాడు చేయదు, మీ వేదాంతం చెప్పి మమ్మల్ని ఇది పాడు చేయదు. మీరు పక్కా ట్రూత్ మాట్లాడతారు, అది విన్న తర్వాత మాకు నవ్వు రాదు, ఇంకా ఆగిపోతుంది. సో అది కూడా ఆపేయద్దు. మీరు దయచేసి ఆ ట్రూత్ఫుల్ వేదాంతం మాకు వద్దు, మాకు ఫ్రూట్ఫుల్ లైఫ్ కావాలి. చాలా ఏదో నవ్వుకుంటూ హాయిగా బతికేస్తున్నాం, ఒక పావు గంట బయటకు వచ్చి నవ్వుకుంటున్నాం, ఎలాగో 23 గంటల 40 నిమిషాలు మాకేం ఉండదు, మా చేతుల్లో లేదు మా జీవితం. సో కాబట్టి ఇప్పుడు హాయిగా ఉండేవాడి అన్న. కాబట్టి ఫీలింగ్స్ ఏది కూడా నేను అడిగితే, నేను రిక్వెస్ట్ చేసినా మీరు చూపించలేరు. కానీ ఒక యాక్షన్ ఉందనుకోండి, ఒకసారి ఎవరినైనా పిలిచి లేచి అలా వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళొస్తారు, నా కోసం అట్లీస్ట్ నా మీద గౌరవంతో. లేదు ఒకసారి లేచి అక్కడ కింద కూర్చోండి అంటే కూర్చుంటారు. లేదు కొంతసేపు నా కోసం 10 నిమిషాలు నిలబడండి అంటే నిలబడతారు. దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఎమోషన్స్ ఫీలింగ్స్, యూ కెనాట్ డూ ఈవెన్ దో ఐ రిక్వెస్ట్. కొద్దిసేపు ఏడవండి అంటే ఎందుకు ఏడవాలి, ఏంటి ఏడుపు, అడిగితే వచ్చేది కాదు, అది తనంత తానుగా లోపల నుంచి వస్తుంది. ఎక్కడో టచ్ అయితే, ఏదో ఒకటి రబ్ అయితే వస్తుంది. అలాగనే ప్రేమ ఎందుకు పుడుతుంది, ఎందుకు కలుగుతుంది, నేను అడిగితే కలగదు, అది తనంత తానుగా కలుగుతుంది. ద్వేషం ఎందుకు కలుగుతుంది, ఎవడు అడిగితే నన్ను ద్వేషించయ్యా, నీకు దండం పెడతాను, నన్ను ద్వేషించయ్యా, ఇది నన్ను ఎలా ద్వేషిస్తాను, ఎలా ప్రేమిస్తాను, ఎలా కోపగించుకుంటాను, ఎలా ఏడుస్తాను, ఎలా ఇవన్నీ జరగదు. ఎలాగ ఇవన్నీ జరగవో అలాగనే రిజల్ట్ కూడా జరగదు, గుర్తుపెట్టుకోండి. యాక్షన్ నీ చేతిలో ఉంది, ఇఫ్ యు వాంట్ టు పర్ఫామ్ యూ కెన్ పర్ఫామ్, కానీ రిజల్ట్ మాత్రం నీ చేతిలో లేదు సుమీ. కర్మణి ఏవ తే అధికారః, మీకు డైరెక్ట్ మీనింగ్ చెప్తాను. కర్మణి అంటే ఇట్స్ ఎ ప్లూరల్, కర్మలయందు ఇన్ కర్మాస్ ఏవ ఇండీడ్ తే తుభ్యం నీకు యువర్స్ అధికారః చాయిస్ ఇస్ దేర్ యువర్ చాయిస్ యూ కెన్ ఎక్సర్సైజ్ యువర్ చాయిస్ ఓన్లీ ఇన్ పర్ఫార్మింగ్ యువర్ యాక్షన్స్. ఈరోజు మార్నింగ్ కాఫీ తాగాలి, ప్రతిరోజు తాగుతాను, ఈరోజు తాగాలని లేదు, దట్స్ ఇట్ ఫినిష్డ్. తాగాలని అనిపించలేదు, అయినా వచ్చి ఎవరో లేదండి మొహమాటం పెట్టి తాగించారనుకోండి, తాగడం వరకు నేను చేసేసాను ఇష్టం లేకపోయినా, కానీ తాగిన తర్వాత వచ్చే రిపర్కేషన్స్ ఉంటాయి చూసారా, అది నేను ఐ కెనాట్ కంట్రోల్ దట్. కాఫీ కప్పుని నాకు వద్దని పక్కన పెట్టచ్చేమో, కానీ తాగిన తర్వాత లోపల జరిగే రిపర్కేషన్స్ని కెన్ ఐ కంట్రోల్? నో. కర్మని నువ్వు ఆపొచ్చేమో, కానీ నీ చేతుల్లో ఉంది, ఆపొచ్చు, దాన్ని ఏమైనా చేయొచ్చు, కానీ రిజల్ట్ని నువ్వు ఆపగలవా? ఆపలేవు. కాబట్టి మనకు భగవద్గీత ఏం చెప్తుందంటే, ద హోల్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ యు పర్ఫామ్ అండ్ యూ గెట్ రిజల్ట్, యు పర్ఫామ్ యు గెట్ రిజల్ట్. సో వైల్ పర్ఫార్మింగ్ యూ హ్యావ్ ఎ చాయిస్, బట్ వైల్ రిసీవింగ్ ద రిజల్ట్ యూ హ్యావ్ నో చాయిస్. డిడ్ యు గెట్ దట్? కర్మణి ఏవ తే అధికారః మా ఫలేషు కదాచన, ఫలాల యందు
కదాచన ఎప్పటికీ నీ చాయిస్ లేదు, ఎప్పటికీ నో చాయిస్. కాబట్టి కృష్ణుడు అంటాడు, మా కర్మ ఫలహేతు భూ, యూ డోంట్ బికమ్ ద కాజ్ ఫర్ యువర్ రిజల్ట్. యు ఆర్ నాట్ ద కాజ్ ఆఫ్ యువర్ రిజల్ట్. ఇఫ్ యు ఆర్ కాజ్ ఆఫ్ యువర్ రిజల్ట్ దెన్ యూ కెన్ కంట్రోల్. యు ఆర్ నాట్ ద కాజ్ ఫర్ యువర్ రిజల్ట్. అఫ్ కోర్స్ నువ్వు యాక్షన్ పర్ఫామ్ చేసావు అంతవరకే, కానీ రిజల్ట్ నీ చేతిలో ఉందా? నువ్వు పరీక్ష రాసావు, రిజల్ట్ నువ్వు వేసుకుంటావా, మార్కులు నువ్వే దిద్దుకుంటావా, కూర్చుని ఎవడో వేస్తాడు నీకు, ఇంతేనా కదా. ఇక్కడ మనం గ్రీన్ కార్డుకి అప్లై చేశారు, అప్లై చేయడం నీ చేతుల్లో ఉంది, కానీ వస్తుందా రాదా అనేది ఎవరి చేతుల్లో ఉంది? ఇచ్చేవాడి చేతుల్లో ఉంది. దెర్ఫోర్ లోకల్గానే మనం ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తే దాని పట్ల మన కంట్రోల్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది. కానీ రిజల్టే ఇంకొకటి చేతిలో ఉన్నప్పుడు మరి అల్టిమేట్లీ ఒక కర్మ కార్మికమైన సిద్ధాంతంలో, ఒక కర్మ సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, యు హ్యావ్ చాయిస్ ఓవర్ యువర్ యాక్షన్స్ బట్ యు క్యాన్ నెవర్ కంట్రోల్ యువర్ రిజల్ట్స్. యు హ్యావ్ నో చాయిస్ ఓవర్ యువర్ రిజల్ట్స్, ఇట్ కమ్స్, యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, దట్స్ ఇట్. అయితే ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే, అయితే ఇప్పుడు రిజల్ట్స్ దేనివల్ల వస్తున్నాయి? ఎవరో సంథింగ్ ఈజ్ గివింగ్ ది రిజల్ట్స్. ఓకే, ఏమీ చేయకుండా నీకు సంథింగ్ ఈజ్ గివింగ్ రిజల్ట్స్? నో, దానికి యాక్షన్స్ ఆర్ ప్రీ సపోజ్డ్, అంతే కదా, ప్రీ సపోజ్డ్ బై యాక్షన్స్. సో యాక్షన్స్ ఉంటాయి, యాక్షన్స్కి రిజల్ట్స్ వస్తాయి. బట్ నేనేంటంటే కర్మల్ని చేయడం వరకే నా పాత్ర, రిజల్ట్స్ మీద నాకు కంట్రోల్ లేదు, నాకు సేలేదు, అసలు ఎలా వస్తుందో కూడా తెలియదు. బట్ ఇట్ ఈస్ కమింగ్ టు మీ, నాకు తెలుసు, ఎవిడెంట్. మా అమ్మ నాకు ఒక రిజల్ట్, మా నాన్న నాకు ఒక రిజల్ట్, మా అక్క నాకు ఒక రిజల్ట్, మా తమ్ముడు రిజల్ట్, నా భార్య రిజల్ట్, నా భర్త రిజల్ట్, నా పిల్లలు నాకు ఒక రిజల్ట్, నా ఎన్విరాన్మెంట్ నాకు రిజల్ట్, నాకు ఇవ్వబడ్డ ప్రతిదీ కూడా నా రిజల్ట్ అది. సో వీటన్నిటినీ నేను అర్థం చేసుకుంటూ పోతే దీనికి అంతటికీ ఏదో ఒక కారణం ఉంది ముందు. ఆ రిజల్ట్ రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ రిజల్ట్ ఇచ్చిన కారణం ఒకటి, అది నాకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఆ రిజల్ట్కి కారణం నా కర్మ కూడా ఉంది. నా కర్మ ఫ్రక్టిఫై అయ్యి అది రిజల్ట్ రూపంలో వచ్చింది నాకు, దట్స్ పక్కా. దీన్ని ఎవరు కాదని చెప్పలేరు. అట్ వన్ పాయింట్ ఎనీ థియాలజీ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్ పాయింట్. ఒక పాయింట్లో ఖచ్చితంగా ఏ థియాలజీ అయినా దీన్ని అంగీకరించక తప్పదు. లేకపోతే ఏంటి, హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇది ఒక కర్మ సిద్ధాంతం. ఇది ఈ మొత్తం సృష్టి ఒక కార్మికమైన సృష్టి, దీని ఎవరు కాదని చెప్పలేము. కాబట్టి మనం గుర్తించాల్సింది, మనకు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటనంటే, నేను కర్మ చేయబట్టే కదా రిజల్ట్ వస్తుంది, నేను కర్మ మానేస్తే, అసలు ఏ కర్మ చేయకుండా మానేస్తే, అన్ని కర్మలు మానేస్తే, మానేసి ప్రయత్నం చేయండి, మానేసి ప్రయత్నం చేయండి, ఉండలేరు మీరు, ఉండలేరు. ఇప్పుడు ఆటాకు వచ్చారనుకుందాం, ఏమీ లేదు, మీ అందరినీ కూర్చోబెట్టి ఒక గదిలో లైట్లన్నీ ఆర్పిస్తే అలా కూర్చోండి, అదే ఆట. ఎప్పుడు ఉదయం 9 గంటల నుంచి ఇంక మీరు అలా కూర్చుని మీకు కొద్దిగా ఇబ్బందిగా కలిగితే బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చోండి. దీనికి ఏమిటండి, ఇది ఎక్కడెక్కడి నుంచి మేము వచ్చాము, ఇది ఏమిటి ఆట ఏంటి, ఈ రాది ఈ చీకట్లో గదిలో పెట్టి కూర్చోబెట్టి ఏమిటి ఏమిటి, ఇక్కడ ఏవేవో రకరకాల ఆటలు ఉంటాయని కదా మేము వచ్చాం, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి, రకరకాల ఇవి ఉంటాయి, అన్నీ చూడొచ్చు, తినొచ్చు, చక్కగా ఉండొచ్చు, ఇవన్నీ తెలుసుకోవచ్చు అని కదా మేము వచ్చాం. ఏమీ లేదు అని అంటే ఎందుకు, ఏమీ లేని దానికి ఇంత దూరం రావడం ఎందుకు? సో ఏమీ లేదు అని అంటే మీ మైండ్ ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు డెడ్ ఎండ్కి వెళ్ళింది అని అంటే మీ మైండ్ వెతుక్కుంటుంది దారి, ఇట ఇట గోడ దూకాన్ని అవతలకి వెళ్ళడం. మీ మైండ్ అనేది, ఇప్పుడు మీ కారు ఉందనుకోండి, డెడ్ ఎండ్కి వెళ్తే మీ కారు అక్కడ ఆగుతుంది, కానీ మీ మైండ్ డెడ్ ఎండ్ దగ్గర ఆగిపోదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మైండ్కి డెడ్ ఎండ్ ఉందా? బికాజ్ మైండ్ కెనాట్ బి డెడ్, అది అలైవ్, ఇది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. సో యూ కెనాట్ మేక్ యువర్ మైండ్ టు సిట్ క్వైట్. మీ మైండ్ చాలా పవర్ఫుల్, అది ఇట్స్ అ గ్రేట్ పవర్ఫుల్ మెకానిజం. మనస్సు అనేది ఎంత గొప్ప మెకానిజం. ఒక ఆయన ఒక మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేశారు, ఒక 500 మంది కూర్చున్నారు,
కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశారనంటే, అసలు మీ అందరి మైండ్ గురించి మీకు తెలియచెప్తాను ఎంత పవర్ఫుల్లో ఒకసారి చూడండి అని చెప్పి మనం మెడిటేట్ చేయబోతున్నాం. అందరూ హాయిగా కూర్చోండి, ప్లెజెంట్గా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, అలానే నిటారుగా కూర్చోండి, మీ చేతులు ఇలా పెట్టుకోండి, కాళ్ళు ఇలాగా ఫోల్డ్ చేసి ఉంచండి, మీరు బ్రీదింగ్ చేయండి, చక్కగా బ్రీత్అవుట్ చేయండి, ఇన్హేల్ ఎక్సేల్ చేయండి, కూర్చోండి, కళ్ళు అలాగా ప్రశాంతంగా మూసుకోండి. అయితే ఇప్పుడు మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము. జస్ట్ ఏం వద్దు, క్వైట్గా కూర్చోండి, ఏమీ వద్దు, హాయిగా కూర్చోండి. నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవండి. సో అంతవరకు ప్రశాంతంగా కూర్చోండి. అయితే ఒక్కటేంటంటే, మీ అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి కోతి గురించి ఆలోచించకండి, కూర్చొని ధ్యానం చేయండి. నేను ఇదివరకు చెప్పాను, వినుంటారు, అరగంట మెడిటేషన్ అయింది, అందరినీ కళ్ళు తెరవమన్నాడు ఆయన. ఒక కళ్ళు కళ్ళు తెరిచారు, అసలు ఆల్రెడీ కళ్ళు మూసుకోగలిగితేనే కదా, అరగంట సేపు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత ఎలా ఉందని అడిగారు ఒక ఆయన్ని. గురువుగారు, నాకు అసలు ఎన్ని రకాల కోతులు ఉంటాయండి, నాకు ఇన్ని రకాలు వచ్చేసాయండి అరగంటలో అన్నాడు ఒకడు. ఒకడు అన్నాడు, గురువుగారు నాకు మామూలుగా కాదండి, అసలు నాకు ఒక తోక ఉన్నట్టు నేను ఒక కోతిలాగా, మీకు తోక ఉన్నట్టు మీరొక కోతిలాగా, మా ఆవిడకు ఒక తోక ఉన్నట్టు కోతిలాగా, అలా అందరం కోతుల్లాగానే కనపడుతుందండి నాకు ధ్యానంలో అన్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు అరగంట సేపు ఏం చేశారనంటే, రకరకాలుగా టాపిక్ అంతా కోతుల మీదనే నడిచాయి. ఈయన అన్నాడు, నేను అసలు కోతి గురించి థింక్ చేయొద్దన్నాను కదా, ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కోతి గురించే చెప్తున్నారు అరగంట సేపు, ఎందుకు, వై డిడ్ యూ డూ దట్ అంటే, ఒకళ్ళు లేచి అసలు గురువుగారు మీరు కోతి అనే రెండు అక్షరాలు ఎందుకు ఉచ్చరించారు, అసలు మేము మాకు అసలు ఆ థాటే లేదు, మీరు మామూలుగా ఉండుంటే మా పని మేము ఏదో చేసుకునేవాళ్ళం, ఏదో ధ్యానమో లేకపోతే పరధ్యానమో లేకపోతే నిద్ర ఏదో ఒకటి అయి ఉండేది, మీరు పని కట్టుకొని కోతి గురించి ఆలోచించొద్దు అన్నారు కదా. ఇంకా మా మనస్సు దాని మీదనే ఉంది. అంటే గురువుగారు అన్నారు, ఇది నాకు కావాలి. అంటే మీ మనస్సు అనేది ఎంత పవర్ఫుల్ అంటే, మనిషి యొక్క మనసు ఏది చెయ్యొద్దు అన్నామో దాని మీద అరగంట సేపు చేయగలిగింది మీ మనసు, అంతేనా కదా. అదే మీరు కోతి గురించి సిన్సియర్గా ఆలోచించండి అన్నాం అనుకోండి, ఒక క్షణం ఆలోచించి కోతి తర్వాత ఇంకో దానికి జంప్ అయిపోతుంది మైండ్, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ చెయ్యొద్దు అన్నాడు కదా, అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్నే చేసింది అరగంట సేపు. ఇది మనిషి యొక్క మనస్సు, మనిషి యొక్క ఆలోచన సరళి ఇలా వెళుతూ ఉంటుంది. వద్దు అనుకున్న దాని మీద చూడండి, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అదే మీరు వదిలేసేయండి ఒకసారి ఫ్రీగా, ఏం ఉండదు ఇంకా అసలు, ఉంటుందా ఎప్పుడైనా, వద్దు అనుకున్నదే లోపల ప్రెషర్ పెరుగుతూ ఉంటుంటుంది లోపల. కాబట్టి మనకు ఈ శ్లోకం చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, కర్మలన్నీ ఆపేసి కూర్చుంటే, కర్మలన్నీ మీరు పూర్తిగా వదిలేసి కూర్చుంటే, బ్లాంక్గా కూర్చుంటే ఉండలేం మనం. అందుకనే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్, ఒక్క క్షణం కూడా కర్మను విడిచిపెట్టి ఖాళీగా ఉండద్దు, కర్మ చేయాలి. ఎప్పుడైనా మన గుండె ఒక 5 నిమిషాలు నేను రెస్ట్ తీసుకోవాలి, మీకేం పోయిందని మీరు హాయిగా గంటల గంటలు నిద్రపోతారు, ఉదయం లేస్తే కాఫీ కప్పు పట్టుకుంటారు, గోకప్పు అంటారు, మీరు ఇంట్లో తాగడం కాకుండా గోకప్పులు మళ్ళీ అన్నీ మీరు చేస్తూ ఉంటారు, మీరు రిలాక్స్ అవుతుంటారు. నాకు రిలాక్సేషన్ కావాలి, నేను ఒక 5 నిమిషాలు ఐ వాంట్ టు టేక్ ఆఫ్ అంటే, మన గుండె కనుక ఒక 5 నిమిషాలు ఆఫ్ తీసుకుంటే కెన్ వి సర్వైవ్? నో. అంటే మన గుండె చెబుతుంది నిరంతరం పనిచేస్తూ ఉండాలి అనేటువంటిది. ఆసుప్తే హే ఆమృతే హే కాలం, మేలుకున్నప్పటి నుండి నిద్రపోయేదాకా మన పని చేయాలి. మనం చెయ్యకపోతే లోపల మనస్సు తన పని మొదలెడుతుంటుంది, తను గోగుతూ ఉంటుంది, వీళ్ళేంటి వాళ్ళేంటి అదేమిటి ఇదేమిటి ఇక్కడేంటి అక్కడేంటి, ఇంకా రకరకాలుగా ఉంటుంది. అదే ఒక మనిషి ఫుల్లీ ఎంగేజ్డ్గా ఉన్నాడు అనుకోండి ఒక పని మీద, ఇంకా మనస్సు ఇంకోళ్ళ మీదకి వెళ్తుందండి, ఇంకో దాని మీదకి వెళ్తుందే, వెళ్ళదు. ఎక్కడైతే మనస్సు ఎంటీగా ఉందో, ఇంకా ఎంటీ అంటే ఇంకా డెంప్టీ, అది ఫుల్, ఇంకా డంకిన్ డోనట్స్, ఏంటది డంకిన్ డోనట్స్, డంకిన్ డోనట్స్ కంటే ముప్పని ఉబ్బిపోతుంది, ఒక్కొక్క దానికి ఇలాగ ఉబ్బిపోతూ ఉంటుంది మనస్సు. అది చూడండి అసలు ఆ డంకిన్ డోనట్స్ అంటేనే నాకు భీకరంగా అనిపిస్తుంది అసలు. పాపం అవన్నీ ఇలా పెట్టి వాళ్ళు తింటూ ఇంతింత కప్పుల్లో వాళ్ళు ఆ పెప్సీలు కోకులు తాగుతూ పాపం మనుషులు వాళ్ళని వాళ్ళు మోసుకోలేని పరిస్థితుల్లో తిరుగుతూ అవన్నీ చూస్తుంటే అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది. మన మనస్సు కూడా ఈ డంకిన్ డోనట్స్ లాగా
పని ఉబ్బిపోతూ ఉంటుంది, ఒక్కొక్క ఆలోచనకి ఉబ్బిపోతూ ఉంటుంది. రకరకాలు మన మనస్సును వదిలేసాము అని అంటే ఇంకంతే, దాని పని అది చేస్తూ పోతూ ఉంటుంది. మీరు ఎన్ని సర్దుకునే దానికి చాలా గందరగోళం అవ్వాలి ఆ తర్వాత. కాబట్టి మనకు భగవద్గీత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నువ్వు కర్మ చేయి, రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ని యాక్సెప్ట్ చేయి. అయితే ఇక్కడ చాలా క్లారిటీతోటి రెండు శ్లోకాలు చెప్తారు. ఏంటంటే ఇప్పుడు నేను కర్మ చేయాలి, ఎలాంటి కర్మ చేయాలి, నాకు హార్మ్ఫుల్గా లేనిది, నాకు ఆనందాన్ని ఇచ్చేది, నాకు నేను కోరుకున్నటువంటి నా గమ్యాన్ని నన్ను చేర్చగలిగే కర్మలు ఎంచుకో. అది చాయిస్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఎంచుకో, ఆ కర్మల్ని చెయ్యి. ఇక రిజల్ట్ విషయంలో ఎలా తీసుకోవాలి, ఒకవేళ నువ్వు అన్నీ పర్ఫెక్ట్గా ఎంపిక చేసుకుని దాన్ని ఆచరించినప్పటికీ యూ కెనాట్ డిసైడ్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్. యూ కెన్ డిసైడ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ యు ఆర్ నాట్ ది అథెంటిక్ పర్సన్ టు జస్ట్ స్టాంప్ ఆన్ యువర్ యాక్షన్స్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్ అనేది మనమే మనం చేసుకోగలమా? అఫ్ కోర్స్ మనం చేసినంత వరకు కరెక్ట్గా ఉందని మనం అనుకుంటాం, కానీ దాంట్లో ఏ మచ్చ, ఏ మరక, ఏ పుచ్చు, ఏ చచ్చు ఉంటుందో మనకు తెలియదు. సో రిజల్ట్ వచ్చేటప్పుడు కానీ తెలియదు మనకు, అంతే కదా? రిజల్ట్ వచ్చే వరకు మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు అది నేను అనుకున్న దానికంటే యాడ్వర్స్గా రిజల్ట్ వచ్చింది, లేదు తేడాగా రిజల్ట్ వచ్చింది, హౌ టు యాక్సెప్ట్ దట్, హౌ టు యాక్సెప్ట్ దట్ రిజల్ట్, హౌ టు గెట్ అలాంగ్ విత్ దట్ రిజల్ట్, అక్కడ భగవద్గీత చెప్తుంది ప్రసాద బుద్ధితో స్వీకరించు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసుః బుద్ధి పర్యవతిష్ఠతి నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతిః అశాంతస్య కుతసుఖం. చాలా క్లీన్గా చెప్పింది. నీకు వచ్చిన రిజల్ట్ నేను యాక్సెప్ట్ చేయలేను అని అంటే ఐ థింక్ రిజల్ట్ నిన్ను బాధ పెడుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయలేని బుద్ధి వల్ల ఇంకా పెద్ద ప్రాబ్లం ఇంకోటి వస్తుంది, ప్రాబ్లం మీద ప్రాబ్లం, దాన్ని రిజెక్ట్ చేయడం మొదలు పెడితే ఇంకో ప్రాబ్లం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెన్ ఐ రిసీవ్ ఎ రిజల్ట్ దెర్ ఇస్ నో చాయిస్ ఇన్ రిసీవింగ్ రిజల్ట్స్, దెర్ ఇస్ నో చాయిస్ అట్ ఆల్ ఇన్ రిసీవింగ్ రిజల్ట్స్, యు హ్యావ్ టు యాక్సెప్ట్. దేర్ఫోర్ భగవద్గీత నేర్పింది మనకి ఏంటనంటే, కర్మలు చేసేటప్పుడే యు పికప్ రైట్ కర్మ విచ్ క్యాన్ బీ బిఫిటింగ్, నువ్వు దాని గురించి చక్కగా డిజైన్ చేయి. అందుకనే ఏ కర్మ మనం చేస్తున్నా ఇది ఆలోచించు, ఇది నాకు యోగ్యమా కాదా, అక్కడ నీకు చాయిస్ ఉంది. కానీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుందామన్నా కూడా కుదరదు, అంతే అంతే కదా? ఇప్పుడు ఒక బాల్ ఉంది, వేసాడనుకోండి, కొట్టామనుకోండి, అయిపోయిన తర్వాత మళ్ళీ వేయి, దాన్ని మళ్ళీ మార్చి కొడతానంటే కుదరదు. ఆ బాల్ అయిపోయింది, అది కొట్టేసావు, అయిపోయింది, ఇది కౌంట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి రిజల్ట్ని తీసుకునే దగ్గరే మనం కింద మీద పడుతున్నాం. కానీ అట్ ది పాయింట్ ఆఫ్ కర్మ ఇట్ సెల్ఫ్ భగవద్గీత సేస్ యూ నీడ్ టు ట్యూన్ యువర్ సెల్ఫ్. ప్రాపర్గా ట్యూన్ చేసుకోండి, కర్మని చక్కగా మీరు ట్యూన్ చేసుకుని ఇలా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ట్యూనింగ్లోకి వెళ్ళండి. దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ వెల్ డన్ ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ బట్ రిజల్ట్లో ఏదో యాడ్వర్స్ రిజల్ట్ వచ్చింది, డోంట్ బ్లేమ్ ఎనీబడీ, నో హౌ టు హ్యాండిల్ ఇట్. దట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ లివింగ్. ఆ ఇంటెలిజెంట్ లివింగ్ కావాలి మనకు, రాదర్ దెన్ సిట్టింగ్ అండ్ బ్లేమింగ్ సంబడీ, ఆర్ రాదర్ దాన్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ అండ్ కండెమింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్స్, లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలా కాకుండా హౌ టు లివ్ ఇంటెలిజెంట్లీ యాక్సెప్టింగ్ ద రిజల్ట్స్ విచ్ ఆర్ యాడ్వర్స్ టు మీ. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి? ఎస్, నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు, నా వ్యక్తిగతమైన అనుభవం చెప్తాను. అసలు జీవితంలో ప్రాణం కంటే గొప్పది ఏముంటుందండి? ప్రాణం పోతే ఏం లేవుగా, ఏం ఉండదు కదా, ప్రాణం ఉంటేనే కదా ఇవన్నీ ఉంటాయి, దట్స్ పక్కా కదా. ప్రాణం లేదనుకోండి ఇవేం లేవుగా. ఇప్పుడు పవర్ పోయింది అనుకోండి, మైక్ ఆన్ చేయవద్దు, కెమెరాలు లేవు, ఏమి లేవు, ఇవన్నీ ఊరు కూర్చుంటాయి, ఇవి పనికిరావు. పవర్ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి, అలానే ప్రాణం ఉంటేనే ఏదైనా, మీరు ఏం చేసినా ప్రాణం ఉంటేనే. ఓకే,
ఇప్పుడు మీరు ఆ ప్రాణం అనే పాయింట్లో కూర్చోండి. ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది కాదు కదా. ఓకే, లెట్ వాట్ మే కమ్, లెట్ మీ హ్యాండిల్ దట్. ఏమిటంటే పెద్ద ఏంటి, పోతే పోనివ్వండి, మొత్తం పోనివ్వండి. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టు యాక్సెప్ట్ ఇట్, అన్నీ మీ దగ్గరకు వస్తాయి. మళ్ళీ మనం చిన్నది పోగానే మనం గందరగోళం చేసేసి దాన్ని పెద్దగా తెడ్డు పెట్టి తిప్పి బీభత్సం చేసి భయానకం సృష్టించి మనకు మనమే గబ్బులు వేపుకుంటున్నాం. మనం నిజం మనకు మనకే అసలు ఏమిటి ఇది, గందరగోళం ఏమిటనేటువంటి ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. చిన్న సమస్యకి పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. మైక్రో లెవెల్లో చూడాల్సింది మ్యాక్రో లెవెల్లో చేసి దాన్ని భూతత్వంలో పెట్టి చాలా పెద్ద చేసేసుకొని చూసేస్తున్నాం మనం. అరే లీవ్ ఇట్, నా ప్రాణం కంటే విలువైంది ఏదీ కాదు ఈ భూమి మీద. ప్రాణం ఈజ్ అల్టిమేట్. అది ఉంటే దేనికైనా విలువ ఇవ్వచ్చు, అది ఉంటే దేవుడికైనా విలువ ఇవ్వచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం, నేనైతే ఎప్పుడు ఏ కెలామిటీ వచ్చినా కూర్చుంటాను, అలాగ కెలామిటీని ఎదురుకుండా చూస్తాను. నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, లెట్ ద కెలామిటీ కమ్, రానివ్వండి. భగవద్గీతలో కృష్ణుడు చూడండి, యుద్ధరంగంలో ఒక్కొక్కటి ముఖంలో ఒక్కొక్కటి ఫీలింగ్స్ ఉంటాయి రకరకాల. ఈవెన్ భీష్ముడికి కూడా రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి. స్థితప్రజ్ఞుడైన భీష్ముడికి ఉంది, ధర్మాన్ని పాటించిన ధర్మరాజుకి ఉంది ఫీలింగ్స్, అధర్మంలోనే కూడుకుపోయిన దుర్యోధనుడికి ఫీలింగ్స్ ఉన్నాయి, భీముడికి ఉంది, బలాఢ్యుడైన భీముడికి ఉన్నాయి, బలహీనుడైన శకునికి ఉంది, ఇన్ఫీరియారిటీతో ఇబ్బంది పడే కర్ణుల్లోనూ రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కడిలో ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ యుద్ధ రంగంలో ఒక్కడికే ఏ ఫీలింగ్ లేదు ఎవరికంటే కృష్ణుడికి. ఎందుకు నీ చెల్తాయి క్యా బాధ, జో చెలేగా ఓ చెలేగా బడియా క్యా బాధ. పక్క నేను ఆయన్ని చూసుకుంటాను, అరే లేకపోతే పోతే ఏమైంది పెద్దది పోని అంతే పెద్దగా నేను ఐ డోంట్ రియలీ. ఇది రెండోది, నా జీవితంలో నేను అడాప్ట్ చేసుకునేటువంటి ఫార్ములాస్లో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, ఐ గివ్ వాల్యూ టు దోస్ థింగ్స్ సర్టెన్ ఎక్స్టెంట్ అంతే. బియాండ్ దట్ ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ వాట్ యూ థింక్ వాట్ హీ థింక్స్, దట్స్ నాట్ మై లైఫ్. వాట్ ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్ ఈజ్ మై లైఫ్. What you think is not my life. What I am thinking about myself is my life. Example cheptanu okasari. Okasari paapam kailasamlo parvati devi avada chaala goppa teacher manaku. Shivudu pedda guru. Ivudu manandariki baaga oka mother teacher anamata. Avada urukokunda shivunni adigindata. Ki ichindi. Ayya neevu dhyananlo unnavu eppudu chaala manchide. అసలు నా మనుషులు వాళ్ళంతా మన పిల్లలు, వాళ్ళు ఒకసారి చూసొద్దాము అంటే ఈయన అన్నాడట, ఎందుకే ప్రశాంతంగా ఉన్నాం మనం, వాళ్ళని టచ్ చేయడం ఎందుకు, అసలు వాళ్ళని అసలు ముట్టుకోవద్దు, అసలు అది డిఫరెంట్ ప్రోడక్ట్, అది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ ఉందో తెలియదు, అది డిఫరెంట్ ప్రోడక్ట్, అది దాని గురించి ఎక్కువ థింక్ చేయొద్దు, వదిలే నీ పనిలో నువ్వు ఉండు, నేను ధ్యానం చేసుకున్నాను, హాయిగా ఉన్నాం, చల్లగా బ్రతుకుతున్నాం, హాయిగా ఉన్నాం అంటే లేదు లేదు, మనం వెళ్దాం భూలోకంలోకి, అసలు మనుషులందరినీ అసలు చూసొద్దాం, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలాగుంటున్నారు, ఏంటంటే వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, ఏం ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏమీ లేదు బయట నుంచి, వాడికి వాడే ప్రాబ్లం మనిషికి, మీరేం లేదు, దాన్ని మనం సాల్వ్ చేసేది కుదరదు, సో వదిలే లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఒప్పుకోలేదు ఇక్కడ, లేదు వెళ్దాం మనం. అసలు మీరు అలా టూ మచ్ అనుకుంటున్నారు, మీకేంటి ఎప్పుడు పాములు, ఈ గందరగోళం, ఈ పులి చర్మం కట్టుకుని, ఈ ఎద్దు ముసలెద్దు, ఈ వీటిలతో మీరు కాపురం చేసి మీకు చుట్టూతా మనుషులంటే పడట్లేదు, యువర్ మ్యాన్ ఫోబియో, మీకు ఏదో అలర్జీ ఉంది, మీకు సంథింగ్ ఏదో ఆవిడ డిసీజ్ పేరు కూడా కనిపెట్టింది, ఏదో ఫోబియో ఉంది మీకు, మనిషి అంటే పడట్లేదు, అలర్జిక్గా ఉన్నారు మీరు, నన్ను మనం వెళ్దాం రండి ఒకసారి అంటే, సరే ఇంకా ఆవిడ చెప్పిన తర్వాత ఇంకేం, శివుడికైనా తప్పదు, బ్రహ్మకైనా తప్పదు, విష్ణువుకైనా తప్పదు, ఎవరికైనా ఇంకేం చెప్తారు, ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకా ఆ తర్వాత ఈయనకి అక్కడికి వెళ్ళడమే మంచిదేమో అనిపించే స్థాయి తీసుకొస్తుంది అనమాట. చిచ్చి నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను, అక్కడికి వెళ్ళుంటే చాలా బాగుండేది అనిపించే ఒక సినిమా చూపించారనుకోండి సరిపోతుంది. నన్ను ఒక ఆయన అడిగేవారు, స్వామి నేనేమో మీతో రావాలంది, నాకేమో కుదరట్లేదు అన్నారు. ఏంటి నాకు రావాలన్నప్పుడు, స్ట్రాంగ్ డిజైర్ ఉన్నప్పుడు వచ్చేయచ్చు కదా అనంటే, అబ్బా మీరు అనుకున్నంత ఈజీ కాదండి, మా భార్య అది ఆవిడ గమ్మున వదలదు అంటే, ఓహో అదే నీ ప్రాబ్లం, అదెంతసేపు వదిలించుకునేలా రెండు రోజులు ప్రయత్నం చేయి నువ్వు, ఆవిడే బాబు మీరు వెళ్ళండి ఎక్కడికన్నా అని అనిపించుకునేలా నువ్వు రెండు రోజులు నీ గట్టిగా కసరత్ చేయి, ఈజీగా పని అయిపోతుంది అన్నాను.
అంటే ఈయనకి వెళ్ళగలేదు, ఆవిడ కలిగింది, పక్కనే ఉన్నారు ఆవిడ. ఆవిడకి బాగా అర్థమైంది, ఏమండి మిమ్మల్ని మంచి ఉపదేశం ఇవ్వమంటే ఈ ఉపదేశం ఇస్తున్నారు ఏంటి అని అడిగింది ఆవిడ. నేనేం తప్పు చెప్పలేదమ్మా, నీకు చాలా బెనిఫిట్ చెప్పాను నేను, అట్లీస్ట్ ఒక వారం రోజులు ఆ ప్రాబ్లం నేను హ్యాండిల్ చేస్తాను కదా, నువ్వు ఫ్రీ అవుతావు కదా. సో లెట్ మీ ఆల్సో టేక్ బర్త్డే, నేను నువ్వు ఒక్కదానే ఎందుకు ఆ బరువు మేడం, ఒక వారం రోజులు నాకు అప్పు చెప్పు, నేను మొత్తం తిరుగుతాను. సో కాబట్టి ఇంకా శివుడు అనుకున్నాడు, ఓకే లెట్ మీ గో అని సరే బయలుదేరాడు, భూలోకంలోకి వచ్చాడు. ఎలా వచ్చారంటే శివుడు చెప్పాడు, ఇదిగో మనం ఇలా వెళితే కుదరదు, వాళ్ళు మనల్ని పీకేస్తారు, మనం వేరే రూపంతో వెళ్ళాలి. ఎలా వెళ్తాను చెప్పండి అంటే, నువ్వు ముసలమ్మలాగా తయారవుతావు, నేను ఒక ముసలోళ్ళలాగా తయారవుతాను, తాతలాగా వెళ్దాం. ఈ వృషభం ఉంది కదా ముసలి ఎద్దు, శివుడికి వాహనం, దాన్ని తీసుకొని పోతూ ఉన్నారు ముగ్గురు. పోతూ ఉంటే ఒకడు చూసి, చిచ్చి ఈ ముసలానికి ఏమైనా పెద్ద అయినా నీకేమైనా బుర్ర ఉందే, బుర్ర తక్కువ మనిషి నువ్వు, నీకేమైనా బుర్ర ఉందా అని అన్నా. ఏమిటి నాకు బుర్ర తక్కువ అంటాడు, ఏంటి నీకేంటయ్యా ప్రాబ్లం అని అంటే, ఎద్దు ఎలాగో ఉంది కదా పాప, ఆ ముసలమ్మను అలా నడిపిస్తున్నావు పెద్దావిడ్ని, నీకు బుర్ర లేదా మాత్రం, ఆవిడని కూర్చోబెట్టు తీసుకెళ్ళు అని అంటారు. ఓహో ఇదేదో మంచి సలహా ఇచ్చాడు ఆవిడ అనేది, చూసారా మనుషుల గురించి మీరు ఎన్ని మాట్లాడినారు, వాళ్ళు చూడండి నేను కష్టపడుతుంటే వాళ్ళకి నచ్చట్లేదు, అంటే నన్ను సుఖపెట్టడం మీకు ఇష్టం లేదు కాబట్టి అక్కడ తీసుకెళ్తే మీకు చెప్తారని నన్ను తీసుకెళ్ళలేదు ఇంతవరకు. చూడండి పాపం వాళ్ళు ఎంత ఇదవుతున్నారు, నా మీద ఇంత జాలి చూపిస్తారు, మీకు కనీసం ఇంత జాలి కూడా లేదు, ఎప్పుడు ధ్యానంలో ఉంటారు అని. సరే అని సరే, ఇంకా నేను చెప్పాను కదా ప్రాబ్లము, అది ప్రాబ్లం స్క్వైరు, అది కాదని అంటే ఇది ప్రాబ్లం క్యూబ్ అవుతుంది, ఎందుకు మనకు అనవసరం ఇవన్నీ, ఎక్కువ టూ మచ్ ఆఫ్ జంగ్లింగ్ వద్దు ఇందులో అని చెప్పి సరే ఆవిడ్ని పైకి ఎక్కమన్నారు, ఎక్కించారు, తీసుకెళ్తున్నారు. ఇంకోటి వచ్చారు, ఆపాడు, ఏమ్మా నీకు బుర్ర ఉందా? నాకు నా బుర్ర ఏంటి, నాకేంటి లోపం అంటే, నీ మొగుడే కదా పాపం పెద్ద ఆయన కదా, నువ్వేమో ఎక్కి పైన ఇలకి కూర్చున్నావు, ఆయన నడిపిస్తున్నావు, ఏమన్నా మీకు న్యాయమా ఏంటమ్మా అని అంటే ఆవిడ ఈయన చూసింది, ఇది నిజమే కదా నువ్వు చెప్పొచ్చు కదా, ఇది వాడన్నందుకు నన్నే తీట్లు, వీడన్నందుకు నన్నే, నన్ను చెప్పొచ్చు కదా అని అంటున్నావు. అని ఏమిటనంటే, అలా కాదు మీకు ఆ మాత్రం కూడా పొరలేదు, మీరు కూడా ఎక్కేయండి ఎక్కుదాం. సరే ఇద్దరు ఎక్కారు, వెళ్తున్నారు. సరే ఆయన విన్నాడు, ఏం మనం మాట్లాడితే ఇప్పుడు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు. సరే ఇద్దరు ఎక్కారు, ఇద్దరు ఎక్కి పోతూ ఉన్నారు, మధ్యలో ఇంకోటి ఆపాడు, ఏమయ్యా మీ ఇద్దరికి అసలు బుర్ర ఉందా అని అడిగాడు. మళ్ళీ ఆవిడ చూసింది, శివుడు నన్ను ఎందుకు చూస్తాడు పొద్దు, వాడు బుర్రుందా బుర్రుందా అని ఎవడు అడిగితే వాడు నన్ను చూస్తున్నావు, నీకు ఉందా లేదా నువ్వు చెప్పు, ఏమిటో వాడితో మాట్లాడానంటే ఆవిడ అడిగింది, ఏంటి బాబు నీకేమిటి ప్రాబ్లం అని అంటే, పాపం అది ముసలి ఎద్దు, అది పాపం ప్రాణాలు పాపం దానికి ముక్కు దాకా వచ్చేసింది, దాని మీద మీరిద్దరు దున్నపోతులాగా ఉన్నారు, మీరిద్దరు దాని మీద ఎక్కిపోతున్నారు, అసలు మీకేమన్నా బుర్ర ఉందా అని అడిగారు. అడిగితే ఇవి ఏమిటి నిజమే కదా ఆయన చెప్పింది అని అంటే, మరే వీళ్ళు ముగ్గురులో ఏది అబద్ధం చెప్పు, ఏది తప్పు చెప్పు అని అడిగాడు శివుడు. ఆవిడ అడిగింది, అదేనండి నిజమే, మూడు కరెక్ట్గానే అనిపిస్తుంది, మూడు తప్పుగానే అనిపిస్తుందని, అందుకే రావద్దని చెప్పాడు. ఆఖరికి నువ్వు ఇలా పోతూ ఉంటే వాడు ఏంటంటే, ఈ ఎద్దుని వేసుకుని తిరుగుతున్నారు మీరు ఊరంతా, మీరు దున్నపోతులా, మీరు గంగిరెద్దులా అని అంటారు, అప్పుడు దాన్ని వదిలేస్తాము, ఇంకొద్దిగా ముందుకెళ్తే ఆయన అంటాడు, ఏమ్మా ఈ ముసలాయిని వేసుకుని ఎంతకాలం ఏడిపిస్తూ తిరుగుతుంటావు, అదే ఆయన ఎక్కడో కూర్చోబెట్టి నువ్వు తిరగొచ్చు కదా అంటారు, అప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేస్తావే, వీళ్ళ మాటలు వింటే అన్నీ వదిలేసుకుని మొత్తం ఆఖరికి శుద్ధం సుమతిని నిలబడతాం, నేను ఆ పనేదో కైలాసంలో అన్నీ ఉన్నా హాయిగా కూర్చున్నాను ఒంటరిగా, నన్ను ఉంచకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఈ గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నా. కాబట్టి సమాజంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాగా ఉన్నా ఏం చేస్తున్నా ఏదో ఒకటి చెప్పడం అనేటువంటిది ఈ సమాజానికి అలవాటు. కాదంటారా అవునంటారా? ఎస్ బా, చప్పట్లు కొడుతున్నారంటే అన్నందుకు కొడుతున్నారా, అనిపించుకున్నందుకు కొడుతున్నారా, రెండింటికినా? ఓహో అంటున్నందుకు అనిపించుకున్నందుకు రెండింటికి. ఓకే కాబట్టి మనం ఏం చేయాలంటే నిజంగా శివుడిలాగా, అరే ఉండని నేనేం థింక్ చేస్తున్నాను నా గురించి, యామై రైట్ ఆర్ రాంగ్, మీ కాన్షియస్ చెప్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి ఇది సిన్సియర్గా నేను చెప్పేది. ఈ భూమి మీద గొప్ప గురువు ఎక్కడో లేడండి, గొప్ప దేవుడు ఎక్కడో లేడు. మీరు ఒక్కసారి లోపల కూర్చొని నిలబడి మీ మనస్సు మీకు ఏది కాన్షియస్ చెబితే, మీ లోపలున్న కాన్షియస్ కంటే గొప్ప దేవుడు గొప్ప గురువు లేడు. ఇది సత్యం, ఇది ఉపనిషత్తులు చెప్పినటువంటి వాక్యం, నా సొంతం కాదు, ఇది మా గురువు గారు చెప్పారు.
బయట గురువు ఎందుకు కావాలి అని అంటే నీ లోపల ఉన్న ఆ గురువుని మేల్కొల్పడానికే గురువు కావాలి. ఒక్కసారి నీ లోపల ఉన్న ఆ గురువు మేల్కొన్నాడు అని అంటే నీకు వేరే ఎక్స్టర్నల్గా ఏం అక్కర్లేదు, ఎక్స్టర్నల్గా ఏం లేదు కూడా కావడానికి. మనం చాలా ఉందనుకుంటాం ఎక్స్టర్నల్గా, ఏమీ లేదు. ఒకటి ఆలోచన చేయండి, ఒక బిడ్డ పుట్టేది ఒక సంకల్పంలో నుంచే కాదా? ఇంత పెద్ద బిల్డింగ్ తయారైంది ఒక సంకల్పంలో నుంచే కాదా? ఇప్పుడు ఆట ప్రోగ్రామ్ అనేది ఒక సంకల్పమా కాదా? నేను ఇక్కడ మీతో మాట్లాడతాననేది ఒక సంకల్పమా కాదా? ఇదంతా బయటికి వ్యక్తమైన తర్వాత మనం ఓహో అని చూస్తున్నాం. అరే ఇట్స్ ఆల్ దేర్, ఎవ్రీథింగ్ దేర్ ఇన్ అన్మానిఫెస్టెడ్ ఫామ్. మేనిఫెస్ట్ అయిన తర్వాత ఓహో అంటున్నావు. అరే ఇవన్నీ అన్మానిఫెస్టెడ్ ఫామ్లో ఉన్నాయి. ఏ సైన్స్నైనా టచ్ చేయండి, వన్స్ ఏ థింగ్ గెట్స్ మేనిఫెస్టెడ్ దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అన్మానిఫెస్టెడ్ ఫామ్లో దానికి పవరు పొటెన్సీ ఎక్కువ ఉంటుంది దేనికైనా. అలాగనే భగవంతుడు కూడా మీకు మేనిఫెస్ట్ అయ్యాడంటే పవర్ తగ్గిపోతుంది. అదే అన్మానిఫెస్టెడ్గా ఉన్నాడనుకోండి, అంటే రూపరహితంగా మీలోనే ఉన్నాడనుకోండి, ఆ శక్తి వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు సిన్సియర్గా మీ కోరుకెళ్ళి ఒకసారి కూర్చుని, మీ డీప్ టు ద కోర్ మీరు వెళ్ళి నిలబడి ఒక్కసారి అక్కడ కాన్షియస్ ప్రిన్సిపుల్లో మీరు నిలబడి కనుక మీరు వాయిస్ చేయండి, అది రివర్బరేట్ అవుతుంది మీ లోపల. మీ లోపల మీ మనస్సే మాట్లాడుతుంది, మీరు వినిపించుకోవట్లేదు. అది మీకు వినాలన్నా కూడా మీకు ఏమిటో వినలేకపోతున్నారు. చాలా బ్లాక్స్ వచ్చేస్తున్నాయి బికాజ్ యువర్ సెల్ఫ్ క్రియేట్ లాట్ ఆఫ్ బిల్డింగ్స్, యూనో, గోడలు 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 బ్లాక్స్ కట్టుకుంటూ మనం తయారైపోయి మనం రెస్ట్రిక్ట్ అయ్యి అందులో కూర్చొని ఉన్నాం. అందుకనే మనకు మనది వినపడట్లేదు. ఒక్కసారి వాటన్నిటినీ పక్కకు పెట్టి ఒక్కసారి మీ లోపల వచ్చే ఆ వాయిస్ని, రివర్బరేట్ అయ్యేటువంటి ఆ వాయిస్ని ఒకసారి వినడం మొదలు పెట్టండి. వేరే బయట గురువు అక్కర్లేదు, కానీ బయట గురువు కావాలి. ఎందుకనంటే నాలో ఉన్న గురువుని టచ్ చేసి మేల్కొల్పడానికి గురువు కావాలి. దట్స్ ఇట్. నాకు ఒక అగ్గిపెట్టి ఎందుకు కావాలి అని అంటే ఆ దాన్ని వెలిగించడానికి. వన్స్ అది వెలిగిన తర్వాత ఎన్ని దీపాలైనా దాని దగ్గరికి తీసుకొస్తే అది వెలిగిస్తూ పోతూ ఉంటుంది, అంతేనా కదా? అంతేగాని వెలిగిన తర్వాత కూడా నేను అగ్గిపెట్టి పట్టుకుని అలా తిరుగుతూ ఉన్నాను అనుకోండి, దట్స్ మై ప్రాబ్లం. కాబట్టి నేను చెప్పేది కూడా ఒక గురువు అనేటువంటిది లోపల ఉంది, మీలో ఉందని. డోంట్ టూ మచ్ బయట స్టంబుల్ అవ్వద్దు మనం. వీఆర్ జస్ట్ స్టంబ్లింగ్ అపాన్ థింగ్స్ టూ మచ్, ఈ గురువా లేకపోతే అదే ఈ దేవుడు ఆ దేవుడు, టూ మచ్గా ఎక్కువైపోయి బయటికి ఎక్స్ట్రావర్ట్ అయిపోయి అసలు ఏం అర్థం కాకుండా ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాం. దీన్ని వాడుకునేదానికి బయట చాలామంది తయారవుతున్నారు, రెడీమేడ్గా తయారవుతున్నారు. మీకు ఇలా చేస్తాము అలా చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము ఇది చూపిస్తాము అది చూపిస్తామని చాలామంది తయారవుతున్నారు. అరే ఏది చూపించినా ఆఖరికి మనం చావాలి, మన ప్రాణం ఒకరోజు పోతుంది, అవునా కదా? బిఫోర్ దట్ నువ్వేంటో నువ్వు తెలుసుకో, బిఫోర్ దట్ నీ లోపలేంటో నువ్వు టచ్ చేయి. అది మనల్ని టచ్ చేసుకోగలిగిన రోజు దాట్స్ ఇట్, యు ఆర్ టచింగ్ ద పాయింట్, రియల్ పాయింట్. అది టచ్ చేయకుండా మనం ఏది టచ్ చేస్తూ ఉన్నా, చూడండి మీరు ఎన్ని టచ్ చేస్తున్నా జీవితంలో ఇంకా ఏదో ఒక హంటింగ్ మీలో ఉందా లేదా? ఆ హంటింగ్ అనేది ఆగాలి. ఎప్పుడు ఆగుతుంది చెప్పండి? ఆ వేట, ఆ వెలితి మిమ్మల్ని వేటాడిస్తూ ఉంటుంది. ఆ వెలితి ఎప్పుడైతే పూర్తిగా పూడిపోయిందో మన లోపల ఒక పెద్ద పిట్టుందండి, పెద్ద పిట్టుంది లోపల. ఆ పిట్ని ఫిల్ చేయడానికి ఏవో వేస్తున్నాం, అది ఏంటంటే తీసేసుకుంటుంది మళ్ళీ పిట్ తయారవుతుంది లోపల. అది ఏంటో అన్ఎండింగ్ ప్రాసెస్, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది. అది ఏం చేస్తున్నా సంథింగ్ వీఆర్ నాట్ అట్ ఈజ్, హాయిగా రిలాక్స్డ్గా ఉండలేకపోతున్నాం. ఎందుకనంటే సంథింగ్ ఈజ్ హంటింగ్ మీ, సంథింగ్ ఈజ్ పుషింగ్ మీ. కాబట్టి దాని నుంచి మన ముందు బయటికి అది రావాలి అని అంటే నన్ను నేను టచ్ చేసుకోగలగాలి, నా లోపల నేను వెళ్ళి నిలబడగలగాలి. నా జీవితంలో నేను ఫాలో చేసే రెండో ప్రిన్సిపల్ మీకు చెప్పాను కదా, వీళ్ళు ఏంటి వాళ్ళేమంటున్నారు వాళ్ళేమంటున్నారు, నా వాట్ మై మైండ్ సేస్ ఫస్ట్ ఐ గివ్ ప్లేస్ ఫర్ దట్, దాన్ని వింటానే. మీరు వినడం నేర్చుకోండి, మీ మనస్సు మాట్లాడే మీ మనస్సుని వినడం నేర్చుకోండి. మనం వినట్లేదు, మన మనస్సు చాలా మాట్లాడుతుంది మనతోటి, మనకి ఏదో చెప్పాలని ఉంటుంది, అది చెప్పినప్పుడు మనం వినట్లేదు.
మనం బ్లాక్స్ పెట్టేసుకుని మనం ఆ గోడ దూకి అవతలకి వెళ్ళి కూర్చుంటున్నాం. అది యువతల నుంచి మొత్తుకుంటుంది, మొరోమని మొత్తుకుంటుంది. మనం అవతలకి వెళ్ళి కూర్చున్నాం, మనకు అది వినపడి చావట్లేదు. అది వినపడ్డా మనం పట్టించుకోవట్లేదు. ఎందుకని అవతలకి వెళ్ళిన తర్వాత ఏది కనపడితే అదే పట్టించుకుంటాం తప్ప మన లోపల శబ్దం మనకు ఎక్కదు. అందుకనే భగవద్గీత వ్యక్తిని లోపలికి త్రిప్పి తన దగ్గర నిలబెట్టి తనలో ఉన్నటువంటి ఆ శక్తిని ఒక్కసారి టచ్ చేసి చూడమని చెప్తుంది. అందుకనే కృష్ణుడు కూడా చాలా స్పష్టంగా ఒక శ్లోకంలో చెప్తాడు, యస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః తస్య కార్యం న విద్యతే అంటాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఒక్కసారి నీలో నువ్వు నిలబడ్డావా, అసలు ప్రపంచం అనేది నీకు ఎలా కనిపిస్తుంది? నాకైతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందని అంటే, మీరు కానీ ప్రపంచం కానీ నన్ను తప్ప మిగతా అన్నీ కూడా ఒక మంచి ఫుట్బాల్ లాగా ఉంటుంది. సో వాట్, సో వాట్, నిజంగా చెప్తున్నాను. ఆ స్థాయికి మనం ఎదిగిన తర్వాత డీల్ చేయండి. ఎవ్రీథింగ్ యూ డీల్ విత్ టూ థింగ్స్. నేను ఎప్పుడు మొత్తుకుంటుంటాను నా ప్రవచనంలో, రెండు ఉంటే చాలు మీకు, ఇంకేమొద్దు, మూడోది వద్దని. రెండు ఉంటే చాలు మీకు, ఒకటి క్లారిటీ, రెండు ప్యూరిటీ. ఆ క్లారిటీ ప్యూరిటీ రెండు ఉంటే చాలు మీకు. అసలు ఆ రెండింటితోటి ఈ ప్రపంచాన్ని మనం ఎలాగన్నా జయించవచ్చు. మనం ప్రపంచాన్ని కాదు, మిమ్మల్ని మీరు జయించవచ్చు, మిమ్మల్ని మీరు సాధించుకోవచ్చు. కాబట్టి భగవద్గీత నేర్పే ఆ అమూల్యమైన సందేశాన్ని మీరు వినండి. ఏదో భగవద్గీత శ్లోకాలు చదివితే ఇదిగో ఇందాక మీకు చెప్పాను కదా, కన్ఫ్యూజ్డ్ అర్థాలు మనకు బయటకు వస్తుంటాయి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్పు మాతే సంగోస్తు కర్మ అని అంటే కింద ఉంటుంది, డూ యువర్ యాక్షన్ డూ యువర్ డ్యూటీస్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిజల్ట్. దట్ ఇస్ వాట్ ది శ్లోక చేసని ఇస్తారు. దట్ ఇస్ నాట్ దట్ శ్లోక. రిజల్ట్ని చూసే మనం యాక్షన్ చేస్తామని. నేను ఇప్పుడు నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఊరికి నేను టికెట్ బుక్ చేసుకునే నేను ప్రయాణం అవుతుంది. అంతేగాని ఏ టికెట్లు బుక్ చేసుకుని వెళ్తాను దిగుతాను ఎక్కడికంటే ఎక్కడికి పోతాను, ఎక్కడికి పోతే పోతాను, ఎక్కడికి ఏమిటి, ఎందుకు పోవాలి అసలు, బాగా ఆలోచన చేయండి. అవునా కదా? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అయిన తర్వాత ఎవరో అట్లాంటా నుంచి వచ్చారు, లేకపోతే న్యూజెర్సీ నుంచి వచ్చారు, మళ్ళీ రిటర్న్ మీరు ప్లాన్ చేసుకున్నారు కదా, అట్లాంటా వెళ్ళాలి, ఓకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు వచ్చారు. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి లేదో ఏదో లాగిన్ అయ్యారు, మనం వెబ్ చెక్ఇన్ వెబ్లోనే మనం వచ్చేస్తాము, ఈ టికెట్ తీసుకుంటామని లాగిన్ అయ్యారు, అది అడిగింది డెస్టినేషన్ అడిగింది, డూ వేర్ ఎవర్ యూ లైక్ అని కొడితే అదేం చెప్తుంది? అది ఆప్షన్ ఏమైనా పెట్టారా చెప్పండి? ఏమో నన్ను అడిగితే నేను పెట్టుండేవాడిని, ఎందుకంటే మంచి ఎక్కువ డబ్బు వచ్చేటువంటి ఏదో ఆప్షన్ వాడికి మొహాన్ పడేస్తే మనకు డబ్బు వస్తుంది. సో మనకు ఒక థాట్ ప్రాసెస్లో ఒక డెస్టినేషన్ అనేటువంటిది, ఒక కల్మినేషన్ అనేటువంటిది, ఒక ఎండ్ రిజల్ట్ అనేటువంటిది, ఎండ్ పాయింట్ అనేటువంటిది లేకుండా బిగినింగ్ అనేది ఉంటుందా? కాబట్టి కీపింగ్ ఎన్ ఎండ్ ఇన్ వ్యూ దెన్ ఓన్లీ యూ బిగిన్ ఎ థింగ్, దట్ ఈస్ అ ఫార్ములా. ఎండ్ని మనం వ్యూలో పెట్టుకునే బిగిన్ చేస్తాం ఏదైనా, అవునా కదా? ఏ ఎండే ఏమీ లేదనుకుంటే బిగినింగ్ చేయనంటే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందిరా, ఎక్కడికి ఎండ్ అవుతుందిరా, ఏమిటంటే ఏమోనండి మొదలు పెట్టాం, పోతే పోనివ్వండి, ఎక్కడ పోతే పోనివ్వండి, ఎప్పటిదాకా పోతే పోనివ్వండి, ఎంత అయితే అంత అవనివ్వండి, ఏమిటి ఇది ఎలా కుదురుతుంది? నేను సరిగ్గా 10:25 స్టేజ్ మీదకి వచ్చాను, ఎంతవరకు అని అడిగాను, ఓకే ఒక 1 అవర్ యూ కెన్ టేక్ అన్నారు. ఓకే నేను వాచ్ అడిగాను, ఎంతవరకు అని అడిగి నేను స్టార్ట్ చేయాలి, కానీ నేను మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు అడిగారనుకోండి, స్వామి ఏమిటనంటే నేను అడిగాను అనుకో ఎంతవరకు అంటే అలానే ఎంతవరకైనా మీ ఇష్టం అన్నారనుకోండి. ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు కూడా బయట అడిగారు, స్వామీజీ స్పీచ్ ఎంతవరకు అంటే ఏమో ఎంతవరకు అంతవరకు పోతా ఉంటుందన్నారనుకోండి. నేను కూడా ఎంతవరకు అని కూర్చున్నాను అనుకోండి, ఈజ్ ఇట్ రైట్? నో, పుట్ ఎన్ ఎండ్ ఫర్ సంథింగ్. ఆ ఎండ్ని వ్యూ చేసి బిగిన్ చేస్తాము ఏదైనా పని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ క్లాసికల్ బిగినింగ్ విల్ బీ ఆల్వేస్ ప్రీసపోజ్డ్ బై ఇట్స్ ఎండ్. దట్ ఈ క్లాసికల్ బిగినింగ్ అవుతుంది, దట్ బికమ్స్ ఎ క్లాసికల్ బిగినింగ్. అసలు ఎండ్నే మనం వ్యూ చేయకుండా బిగినింగ్ చేసి పెట్టారనుకోండి ఏమిటిది? కాబట్టి మనం ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, భగవద్గీత ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పని చేసేటప్పుడే దాని గురించి బాగా తెలుసుకోండి. తెలుసుకుని మీరు పక్కాగా చేశామని మీకు అవగాహన ఉన్నా దాంట్లో మనం చెప్పలేం పక్కాగానే ఉండాలని ఏమని లేదు, ఏమో చెప్పలేం, పక్కకు జరగచ్చు కొద్దిగా, మీరు పక్కా అనుకోవచ్చు అది కొద్దిగా పక్కకు జరిగి ఉండొచ్చు, చెప్పలేం మనం. సో రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా డీల్ చేయాలి,
ఇంటెలిజెంట్గా ఎలా డీల్ చేయాలి. ప్రసాద బుద్ధి కావాలి. ప్రసాద బుద్ధి అంటే ఏంటి? భగవద్గీతలో చాలా అద్భుతంగా చెప్తాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి పూర్తి చేస్తాను. నేను గుడికి వెళ్ళాను, దేవుడి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, లైన్లో నిలబడ్డాను, అందరికీ పండు ఇస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పండు ఇస్తూ ఉన్నారు. నేను లాస్ట్ మే నా దగ్గరికి వచ్చారు, ఇంకా ఆ ఉన్న పండులో నాకు ఒక పండు ఇచ్చారు, నేను తీసుకున్నాను, దండం పెట్టుకున్నాను, బయటకు వచ్చాను. బనానా వచ్చింది, అది పీల్ తీశాను, తీస్తే నల్లగా ఉంది, కొద్దిగా మెత్తగా ఉంది, కొద్దిగా మచ్చగా ఉంది, వాడిని తిట్టను నేను. ఆ ఇచ్చిన పురోహితుడు ఎవరైతే ఉన్నారో, అర్చకుడు ఎవరైతే ఉన్నారో, ఆయన తిట్టను, దేవుణ్ణి తిట్టను. తర్వాత అలాగే దాన్ని తీసి పారాయను. నేనేం చేస్తాను తెలుసు, దండం పెట్టుకుని దాన్ని కూడా ప్రసాదంగానే తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, లడ్డు ఇచ్చారు, మీరు ఎవరి దగ్గరకో తీసుకెళ్ళి హ్యావ్ దిస్ అన్నారు, నో ఐ హ్యావ్ షుగర్, ఐ కెనాట్ హ్యావ్ ఇట్ అన్నారు. నో, ఇది తిరుపతి నుంచి నేను వచ్చాను, ఇది ప్రసాదం అన్నారు అనుకోండి, ఓ గివ్ అంటాడు. ఏ అప్పుడు షుగర్ ఉందిగా అందులో, మొదట్లో ఎందుకు వద్దన్నావు, షుగర్ వచ్చింది వద్దన్నావు, ఇప్పుడు నీకు షుగర్ ఉంది, దాంట్లో షుగర్ ఉంది, ఎందుకు వద్దంటున్నావు అని అంటే, నో, బియాండ్ వాట్ ఐ సీ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. అదేంటది? ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద ఫీట్ ఆఫ్ బాలాజీ, దేవుడి పాదాల దగ్గర నుంచి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ మియర్ లడ్డు, ఇట్ ఈస్ ఎ ప్రసాదం. అంటే ఎంత దూరం వెళ్ళిపోయానంటే, ప్రాణం పోయినా పర్లేదు, భగవంతుడి ప్రసాదం తినేస్తాను. అదే మామూలుగా లడ్డు ఇచ్చామనుకోండి, నో ఐ డోంట్ వాంట్ సార్ ప్లీజ్, ఏమనుకోవద్దు, ఏమనుకోకండి, అప్ఫ్రంట్గా నేను అవుట్రేట్గా నేను నెగెక్ట్ చేస్తున్నాను. అదే ప్రసాదం అనుకోండి, సార్ ఏమైనా పర్లేదు ఇవ్వండి సార్, యాటిట్యూడ్లో మార్పు వచ్చిందా లేదా? దట్స్ హౌ, మీ యాటిట్యూడ్లో మార్పు రావాలి. వెన్ యూ రిసీవ్ ఏ రిజల్ట్, అక్కడ యాటిట్యూడ్లో చేంజ్ రావాలి. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు హౌ టు రిసీవ్ ఇట్, ప్రశాంతంగా కూర్చొని దాన్ని రిసీవ్ చేసుకోగలిగితే. గుర్తుపెట్టుకోండి, నిన్న చెప్పాను మీకు, కష్టం క్యాన్సర్ లాంటిది, సుఖం ఐస్ క్రీమ్ లాంటిది, రెండు ప్రాబ్లమే. ఇదేనా కదా, కష్టం క్యాన్సర్ లాంటిది. అది ఎలాంటిది అంటే, అది పోయేదాకైనా దాంతో పుటప్ చేయాలి, లేదు ఇంకా అది పోలేదు అనుకుంటే నేను పోతాను కాబట్టి నేను పోయేదాకైనా దాన్ని పుటప్ చేయాలి, ఇది రెండు ఉంటుంది. మూడో ఏమైనా ఉందా? ఏమి లేదు, ఆడిని తిట్టి వీడిని తిట్టి అందరినీ తిట్టుకుంటూ ఏం చేస్తాం మనం, ఏం చేయలేం మనం. సో కష్టం క్యాన్సర్ లాంటిది, కష్టం మనకి ఇష్టం లేదు కాబట్టి అది ఒక క్యాన్సర్ లాగా మనం ఎప్పుడు నిరంతరం బాధపడుతూ ఉంటాం కాబట్టి పుటప్ ఇద్దాం. దాన్ని ఎలా పుటప్ చేయాలి? నీట్గా నేను భగవద్గీతలో చాలా బాగా డీల్ చేశాను. కష్టాలను ఎంత ఆనందంగా ఎంత హాయిగా డీల్ చేయొచ్చో దాని గురించి మీకు భగవద్గీతలో చెప్పాను. అది ఇప్పుడు మనం చదివినా ఇప్పుడు విన్నా అంతా చాలా అద్భుతంగా ఉంటుంది, హాయ్ హాయ్. కష్టంలో వచ్చినప్పుడు అప్పుడు డీల్ చేశాను అనుకోండి, ఈయనకి ఏం పోయింది, నేను బాగా చెప్తాను, ఈయనకి పోయింది అంటే నాకు కాలిపోతా ఉంది ఇక్కడ, నాకు మండిపోతా ఉంది, ఈయన చాలా విషయాలు చెప్తాను ఈయన అనుకుంటారు. కానీ వాస్తవంగా మీకు కష్టం వచ్చినప్పుడే మీరు ప్రేమగా ఉండగలరు, కష్టం వచ్చినప్పుడే మీరు డీల్ చేయాలి. వెన్ యూ డీల్ దాట్, ఇప్పుడు నాకు వామిటింగ్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, ఈ బ్యాగ్లో లేకపోతే ఏదో ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు చెప్తారు, మీకు ఏదైనా ఇలా వస్తే ఇక్కడ బ్యాగ్ తీసుకోండి, దాన్ని మీరు వామిట్ చేసేయచ్చు, దాన్ని ర్యాపిడ్ టెస్ట్ మమ్మల్ని పిలవండి, మాకు బెల్లు కొట్టండి అని. ఏమీ లేనప్పుడు కూర్చుని ఊరికినే బ్యాగ్ తీసానికి బెల్లు కొడుతూ ఉన్నాం అనుకోండి, పొద్దుస్తుమానం ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మీరు చెప్పారు కదా ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అవుతున్నానని, ఎక్కినప్పటి నుంచి దిగేదాకా బ్యాగ్ తీసి బెల్లు కొట్టి బ్యాగ్ తీసి బెల్లు కొడుతుంది ఎందుకది? అంతేనా కదా, మీకు వచ్చినప్పుడు డీల్ చేయాలి. ఇప్పుడు ఏమిటోనండి మీరు చెప్పారు కానీ వచ్చినప్పుడు డీల్ చేయాలని అనిపించలేదు, నా అంతటి నేనే చేసేసానంటే మరి ఎందుకు చెప్పడం, ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ బ్యాగ్ పెట్టడం ఎందుకు, ఆ బెల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కాబట్టి వెన్ యూ ఫేస్ ఏ ప్రాబ్లమ్ దెన్ యూ నీడ్ టు నో హౌ టు డీల్ దట్. ఆ డీలింగ్ సిస్టమ్ అనేది నేను చక్కగా భగవద్గీతలో చెప్పాను, మీరు దాన్ని గ్రహించండి. సుఖం అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిది, మీకు చెప్పాను కదా నిన్ననే, ఎలా ఉంటుందంటే ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టుకున్నారనుకోండి, తింటే తరిగిపోతుంది దుంపదేగా, తినకపోతే కరిగిపోతుంది. సుఖం అంతే, తింటే ఏమవుతుంది మీరు చెప్పండి. నేను రెండు పదాలు వాడాను, తరిగిపోవడం కరిగిపోవడం, రెండు డిఫరెంట్ పదాలు, రెండు ఒకటేగా యూజ్ చేసేయకండి, అమెరికన్ లాగా మన అదే యాక్సెంట్ తోటి యూజ్ చేసే. తరిగిపోవడం అంటే ఏంటి? ఆ వాల్యూమ్ తగ్గిపోతూ రావడం, తగ్గిపోవడం. కరిగిపోవడం అంటే ఏంటి? మెల్ట్ అయిపోవడం. అది మెల్ట్ అయితే మనం టిల్ట్ అవుతాం. సుఖం అలాంటిది, ఎప్పుడు మనం పొందలేకపోతే పోతుంది, పొందితే అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఉంది దాంట్లో, కష్టం ఉందనుకోండి, పోదు, మనల్ని ఉండనివ్వదు, ఇది దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది.
కాబట్టి సుఖంలోనూ ప్రాబ్లం ఉంది, దుఃఖంలోనూ ప్రాబ్లం ఉంది. భగవద్గీత ఏం చెప్తుంది తెలుసా? ఏ ప్రపంచం అంటే సుఖము దుఃఖము రెండు ఉంటాయి, ఈ రెండింటిని దాటి మూడో స్థాయికి వెళ్ళును. సుఖదుఖే సమయకృత్వ లాభాలాభో జయాజయం. ఈ రెండింటిని దాటి ఇంకొక మూడో స్థాయికి వెళ్ళావనుకో, ఎక్సలెంట్, యు ఆర్ మాస్టర్ పీస్. ఈ ప్రపంచంలో అవైలబిలిటీస్ రెండే, ఏమిటి సుఖం ఏదివా దుఃఖం, రెండే ఉంటాయి. తమ విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం, చాలా అద్భుతంగా చెప్పబడింది భగవద్గీతలో. ఈ ప్రపంచంలో నీకు అవైలబిలిటీ రెండే, సుఖము దుఃఖము. భర్త రూపంలో సుఖము, భర్త రూపంలో దుఃఖం. భార్య రూపంలో సుఖము, భార్య రూపంలో దుఃఖం. పిల్లల రూపంలో సుఖము, పిల్లల రూపంలో దుఃఖం. డబ్బు రూపంలో సుఖము, డబ్బు రూపంలో దుఃఖం. నిన్నెవరో ఒక ఆయన పాపం నాతో వచ్చినటువంటి వాళ్ళతో ఏదో వాళ్ళు ఎక్కడికో వెళ్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడట. అక్కడ ఏదో చూడ్డానికి వెళ్ళారు, స్కై వాక్ ఏదో ఉంది కదా ఇక్కడ పెద్దది, దానికి స్కై డాష్ టవర్ అదేదో ఉంది. అక్కడికి వెళ్తుంటే దానికి వెళ్ళడానికి రెండు టికెట్లు ఉన్నాయట. ఒకటేమో ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఉంది, అది కొద్దిగా ఎక్కువ డాలర్స్, $50. రెగ్యులర్ ట్రాక్ ఉంది, నార్మల్ ట్రాక్, అది $25 అట. ఈ వెనకాల ఉన్నటువంటి పాపం ఆయన తెల్లైన వాళ్ళ అబ్బాయితో చెప్తున్నారట, హూ సేస్ మనీ హ్యాస్ నో వాల్యూ, మనీ కెనాట్ గివ్ హ్యాపీనెస్, సి యు హ్యావ్ బాట్ $50, వీ ఆర్ ఇన్ ఫాస్ట్ ట్రాక్. డబ్బు ఉంది కాబట్టి, పే చేసాం కాబట్టి ఫాస్ట్ ట్రాక్లో వెళ్తున్నాం. మనీ గివ్స్ హ్యాపీనెస్, మనీ మేక్స్ యూ హ్యాపీ, మనీ పుట్స్ యూ ఇన్ కంఫర్ట్ జోన్. హూ సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇడియాటిక్ థింకింగ్ అని అంటే, వీడు కూడా పాపం కుర్రాడు అలా తలకాగిపోయాడు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా నా తరపు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా వినేసి నిజమే కదా అన్నట్టుగా చెప్పారు. నిజం కాదని తెలిసిలేని వాళ్ళకి పాపం ఏదో కొద్దిగా డౌట్, వాడు అన్నాడు కదా చాలా లాజికల్గా నిజమే అనిపిస్తుందని నా దగ్గరికి వచ్చి చెప్పారు. నిజమే కదా స్వామి, ఇది చూడండి, డబ్బు లేకపోతే ఏమిటి, డబ్బే కదా సుఖము అని అంటే నేను చెప్పాను, చాలా బాగుంది, ఆ పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలియదు, నేను అడుగుతాను. ఇప్పుడు సపోజ్ ఈయనకి ఉన్నట్టుగా ఉండి ఒంట్లో తేడా చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, హే క్యాన్సర్ 4th stage అన్నాడు ఆయన, నీ దగ్గర కోట్లు ఉన్నాయి. డాక్టర్ అన్నాడు నేనేం చేయలేనండి, యూ హ్యావ్ టు పుట్అప్ విత్ దట్ అని. వాట్ హ్యాపెన్స్ ద మనీ, మనీ ఎందుకు సుఖాన్ని ఇవ్వదు, మనీ సుఖాన్ని ఎందుకు ఇవ్వలేకపోతుంది. మనీ సుఖం ఇస్తే, సుఖం ఇవ్వడమే మనీ నేచర్ అయితే ఇక్కడ కూడా నీకు సుఖం ఇవ్వాలి కదా. సో మనీకి సుఖం ఇవ్వడమా దుఃఖం ఇవ్వడమా రెండూ లేదు. మనీ ఈజ్ మనీ, హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్, దట్స్ ఇట్. అది ఏ రకంగా నీకు ఉపయోగపడుతుందో దాన్ని బట్టి వస్తుంది. మైక్ ఈజ్ ఏ మైక్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి బా మీరంతా ఎంత గొప్పవాళ్ళండి, ఇంతసేపు నాతో భరించారు, చక్కగా విన్నారు, మీరు ఓపిక్గా విన్నారు, కూర్చున్నారు, ఐ ఫీల్ దట్ మీరందరూ చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నారు ఇంతసేపు విన్నందుకు. ప్లీజ్ ఇవన్నీ రిమెంబర్ చేసుకోండి, రికలెక్ట్ చేసుకోండి, మీరు మీ జీవితంలో అప్లై చేసుకోండి అని అంటే ఈ మైక్ ఉపయోగపడింది మీకు, బా స్వామీజీ ఎంత బాగా చెప్పారు అని. మీరందరు మనుషుల, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి, మీకు ఏమన్నా బుర్ర ఉందా, ఎందుకు ఇంతసేపు నుంచి కూర్చుంటున్నారు, నా బుర్ర ఎందుకు తింటున్నారు అని అన్నాను అనుకోండి, ఏంటండి ఈ మైక్ తేడానా, ఈ మైక్ ఏంటి ప్రాబ్లమాటిక్ అని అంటారా, మైక్ని అంటారా నన్ను అంటారా. అరే మైక్ ఈజ్ ఎ మైక్, నేను ఎలా మాట్లాడుతున్నాను అది మీ దగ్గర చేరవేసేది అంతే. ఇట్ ఈస్ ఎ సాధనం, ఇట్ ఈస్ ఎ మీన్స్. మనీ ఈజ్ ఆల్సో ఏ మీన్స్, మనీ ఈజ్ నాట్ ద ఎండ్, గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో ప్రతిదీ మీన్స్, నథింగ్ ఈజ్ అన్ ఎండ్, యు ఆర్ ద ఎండ్, గుర్తుపెట్టుకోండి. ద ఎండ్ ఈజ్ యూ, అది మిస్ అయిపోతున్నాం. మనం ఎండ్ని ఏదో ఒకటి భార్య ఎండ్ అనుకుంటున్నాం, భర్త ఎండ్ అనుకుంటున్నాం, లేకపోతే కొడుకు ఎండ్ అనుకుంటున్నాం, డబ్బులు ఎండ్ అనుకుంటున్నాం, మనం ఏదో ఇది ఎండ్ అనుకున్నాం, అది ఎండ్ అనుకున్నాం, వీటన్నిటిని ఎండ్స్ అనుకుంటున్నాం. సారీ టు సే, నథింగ్ ఈజ్ అన్ ఎండ్, యు ఆర్ ద ఎండ్ ఫర్ యూ. మీకు అర్థమైంది ఎండ్ అంటే, ఇక్కడ ఎండ్ అంటే పరిసమాప్తి కాదు, యు ఆర్ ద ఫైనల్ థింగ్ ఫర్ యూ. ఇఫ్ యూ కెనాట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, నీ చుట్టూతా ఎన్నున్నా నీకు డిప్రిసియేషన్, అంతే కదా. నీ చుట్టూ ఏమీ లేదు, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, ఓవర్వెల్మింగ్గా ఉన్నావు, ఎంత బాగుంటావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అలెగ్జాండర్ అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు కదా, నేను భగవద్గీతలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను నీకు. అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి చాలా దేశాలను జయిస్తూ జయిస్తూ హిందుకుష్ మౌంటైన్స్ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఆయన టెంట్ వేసుకుని, ఆయన క్యాంప్ వేసుకుని, ఓకే లెట్ మీ ఆక్యుపై, లెట్ మీ నో అటాక్ దిస్ ఇండియా, ఇండియాని కూడా నేను కాన్క్వర్ చేయాలి. అయితే ఇండియాని కాన్క్వర్ చేయడానికి ముందు అసలు నేను చూడాలి, అసలు ఏంటి, అసలు ఇండియా ఏంటి, వీళ్ళు ఏంటి, మనుషులు ఏంటి, ఇవన్నీ చూడాలి, నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆయన గూఢచారులు పంపిస్తాడు కొంతమందిని.
పంపిస్తే దూరంగా వెళితే హిందూ కుష్ మౌంటైన్స్ దాటికి దూరంగా ఆ గూఢచారులు వస్తారు. ఒక చెట్టు ఉంటుంది, దాని కింద ఎవడో ఒక ఆయన కూర్చుని ఇలా గాల్లో ఇలా రాసుకుంటూ ఇలా అలా ఉంటాడు. చింపిరి జుట్టు, గడ్డం విరిసిపోయిన గడ్డం, బట్టలు సరిగ్గా ఉండవు, డొక్కలు తేలిపోయి ఉంటాయి, ఎముకలు ఉంటాయి. అలా కూర్చుని వాడు ఏమిటో ఒక ఎక్స్టసీ అనమాట, ఆయన ఒక బ్లిస్లో ఉంటాడు వాడు, హ్యాపీగా ఉంటాడు వాడు. వీళ్ళు చూస్తారు, వీళ్ళు అనుకుంటారు, ఓహో ప్రతి దేశంలో గూఢచారులు ఒక్కోలా ఉంటే ఇండియాలో ఇలా పెట్టారేమో గూఢచారిని, పిచ్చోడిలాగా వీడు యాక్ట్ చేస్తున్నాడు, వీడు గూఢచారి అనుకుని వీడు పాపం. సి వీళ్ళు ఇంటెలిజెంట్ వింగ్స్ కదా, వీళ్ళు అలానే థింక్ చేస్తారు. ఇప్పుడు పోలీస్ చూడండి, ఎప్పుడు మనం ఇక్కడికి ఒక పోలీసుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అందరినీ చూస్తుంటారు, ఏంటి అటు చూస్తే పైనుంచి కింద. ఎందుకనంటే పోలీసు డిపార్ట్మెంట్లో వాళ్ళ పని ఫస్ట్ డ్యూటీ ఏంటంటే యూ షుడ్ డౌట్ ఏ పర్సన్, డౌట్ తోటే ప్రారంభమవుతుంది. డౌట్ చేయకపోతే పోలీసు పని చేయలేడు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఎవడో ఎవరినో చంపేసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, నాడు చచ్చిపోయాడండి, ఎవడో చంపేశారని ఇచ్చారనుకోండి, వీడిని డౌట్ చేయలేదు అనుకోండి, వీడు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు చంపిన వాడి కోసం, ఎవడు దొరకడు. ఆఖరికి కంప్లైంట్ ఇచ్చిన వాడే చంపుంటాడు. అందుకని ముందు కంప్లైంట్ ఇచ్చిన వాడి మీదనే డౌట్ మొదలు పెట్టాలి పోలీసు, గుర్తుపెట్టుకుని. ఇది సీక్రెట్, ఇది మీకు అందరికీ చెప్తున్నాను నేను, వాళ్ళు నన్ను పట్టుకు తిడతారేమో ఇప్పుడైతే. అందుకని మీరు కంప్లైంట్లు ఇవ్వడం మానేయకండి, ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా కంప్లైంట్ ఇవ్వడం మానేయకండి, గుర్తుపెట్టుకోండి. పోలీసు వ్యవస్థలో ఫస్ట్ పోలీసు ఎవరిని డౌట్ చేయాలి అనంటే ముందు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడినే డౌట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు వాడే ప్రాబ్లం అనుకోండి ఈజీగా తేలిపోతుంది. ఇప్పుడు వాడిని వదిలేసుకున్నారనుకోండి ఇంకా ప్రపంచమంతా తిరిగితే వీడికి ఎప్పటికీ తేలుతుంది, ఎప్పటికీ తేలదు అది. అందుకని వాళ్ళకి నేర్పేది ఏంటంటే ఫస్ట్ డౌట్ ఏ పర్సన్ హూ బ్రింగ్స్ ఏ హూ లాడ్జెస్ కంప్లైంట్ ఫర్ యూ, హూ బ్రింగ్స్ ఏ కంప్లైంట్ టు యూ. కాబట్టి ఈయన కూడా ఈ గూఢచారులందరూ కూడా ఈ రకంగా ఉన్నాడేమో, ఇండియాలో గూఢచార వ్యవస్థ పిచ్చోళ్ళలా ఉన్నాడు, చూస్తుంటే అర్థం కావట్లేదు. వీళ్ళు కూర్చుని వీళ్ళు జుట్లు పీక్కుని వీడు ఏంటి గూఢచారా పిచ్చోడా, ఇవి అర్థం కాక వీళ్ళు పిచ్చెక్కి వీళ్ళకి వెళ్ళిపోతారు వెనక్కి. వీళ్ళు అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఇలా చూసాము, అసలు ఏమిటో మాకు అర్థం కావట్లేదు, వాడు వాడి పిచ్చోడా, వాడు క్రాంకి ఫెలోనా, వాడు గూఢచారా, వాడు సీక్రెట్ ఫెలోనా, ఏంటి మాకేం అర్థం కావట్లేదు అన్నీ చెప్పిన తర్వాత అలెగ్జాండర్ వస్తాడు. సరే నేను లెట్ మీ కమ్. అలెగ్జాండర్కి ఒకటి గుర్తుకొస్తుంది, వాళ్ళ అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారట, నువ్వు గుర్తుపెట్టుకో ఏ దేశానికి వెళ్ళినా యూఆర్ నాట్ బాదర్డ్, నువ్వు భారతదేశంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఊళ్ళు దగ్గర పెట్టుకో అబ్బాయి, ఆ భూమి అలాంటిది, ఒక గొప్ప భూమి, ఆ నేల అలాంటిది, ఆ పవిత్రమైన కుడమి అని అతనికి ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది. అది గుర్తు తెచ్చుకుని ఓకే లెట్ మీ గో అండ్ డీల్ అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇతను కూర్చుంటాడు. ఇతను కూర్చుని, ఏమయ్యా నేను ఇందాక నుంచి వచ్చాను, నేనెవరో నీకు తెలుసా అన్న, నువ్వెవరు అని అడుగుతాడు. పక్క నుండి ద గ్రేట్ అలెగ్జాండర్ అంటాడు. వీడంటాడు సో వాట్, ఇట్లా నీ పనిలో నువ్వు ఉండు నా పనిలో నేను ఉంటాను. వీడు మళ్ళీ ఇలా గాల్లో ఏదో రాసుకుంటుంటాడు. అలెగ్జాండర్ మళ్ళీ అడుగుతాడు, ఏమయ్యా సరిగ్గా తిన్నట్టు లేదు నువ్వు, జుత్తు ఇలా చింపిరి జుత్తు, వాష్ చేసుకున్నట్టు లేదు, సరిగ్గా హెయిర్ ఇది లేదు, డ్రెస్ లేదు, డొక్కలు తేలిపోయి ఎముకలు తేలుతున్నాయి, నువ్వు అలెగ్జాండర్ నేను ఒక చక్రవర్తిని, నేను ఎన్ని దేశాలు నేను జయించుకుంటూ వచ్చాను, నువ్వు సోవాట్ అంటున్నావు, నువ్వేదో ఏదో నీ లోకంలో నువ్వు విహరిస్తున్నావు, నిన్ను చూస్తేనేమో నీ కళ్ళు చూస్తేనేమో నాకు నువ్వు పిచ్చోళ్ళలాగా అనిపించట్లేదు. అంటే వీడు ఈ పురాణం ఎంత డిస్కషన్, ఏంటి అసలు నిన్ను నేను పిలిచానా, ఎందుకు ఈ కుప్పటంతా ఏం పెడతావు, నీ పనిలో నువ్వు ఉండు నా పనిలో నేను ఉంటానని అంటాడు. ఏంటంటాడు, ఐ వాంట్ టు నో నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావు అని. అంటే నాకు హ్యాపీనెస్ తప్ప రెండోది నా జీవితంలో తెలియదు అన్నాడు. వీడి కట్టడానికి బట్ట సరిగ్గా లేదు, తిండి లేదు, ఏమీ లేదు, వీడి జీవితం అంతా హ్యాపీగానే ఉన్నానంటాడు. వీడు అలెగ్జాండర్ ఏంటంటే ఇన్ని దేశాలు జయించేశాడు పాపం. అనగానే వెంటనే అలెగ్జాండర్ అంటాడు, నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావయ్యా నాకు ఒక్కసారి చెప్పు, లాజికల్గా ఒక మాట చెప్పు, ఎలాగ నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఏమీ లేదు నీకు, వదిలి తంతే నీ దగ్గర చిల్లిగా అవ్వలేదు, నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావు అని అడిగితే అలెగ్జాండర్తో, వీడు ఎలా పోయేటట్టు లేడు, వీడికి ఏదైనా ఒక పని పెడితే కానీ పోవడం చెప్పి నువ్వు చేయి చాపన్నాడు అలెగ్జాండర్. ఇలా చేయి చాపాడు, చేయి చాపితే ఇంత పెద్ద బండరాయి తీసి ఆ చేతి మీద ఇలా పెట్టాడు, పెడితే అలెగ్జాండర్ పట్టుకున్నాడు. ఇది నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావు నాకు చెప్పబోయానంటే సంబంధం లేకుండా నా చేయి జాపి ఇందులో బండరాయి పెట్టావు, ఇంత పెద్ద రాయి పెట్టావు, ఏమిటంటే కొంతసేపు పట్టుకో అన్నాడు. నా గురించి పట్టుకో, నువ్వు అడిగేవు కదా ప్రశ్న, నేను సమాధానం చెప్పాలి కదా, సో యాజ్ ఎ టీచర్గా నేను చెప్పించి నువ్వు పట్టుకో కొంతసేపు, తర్వాత నేను చెప్తానన్నాడు. పట్టుకున్నాడు, కొంతసేపు పట్టుకోగానే చేతులు నొప్పి వస్తున్నాయి, విపరీతం ఇక్కడ లాగేస్తూ ఉంది,
సో ఇంకెంతసేపు హ్యాండిల్ చేయాలన్నాడు. పట్టుకో, కొంతసేపు పట్టుకో అన్నాడు. వీడికి పోయిందేంటి పట్టుకో పట్టుకో అంటున్నాడు. వాడు పాపం నొప్పి వచ్చేస్తుంది వాడికి. ఇంకా ఆఖరికి అలెగ్జాండర్కి నేను ఎంతసేపు పట్టుకోవాలి అంటే ఇంకొంతసేపు పట్టుకోవాలి నీకు పట్టుకో అన్నాడు. వీడికి ఓపిక నశించిపోయి ఇసిరేసి రాయిని షబ్బా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పిచ్చ అని అడిగాడు, ఇండియన్ పిచ్చ అని, నీ ప్రాబ్లం ఏమిటో అడుగు అన్నాడు. నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావని అడిగితే ఇన్ని ఏంటి నాకు ఇది ఎంత పెట్టావు, హ్యాపీగా ఎలా ఉంటున్నావు చెప్పు, ఏమీ లేదు కదా హ్యాపీగా ఉన్నావు అని అంటే ఆయన అన్నాడు. నీ చేతిలో ఎంత పెద్ద బండరాయి ఉంది కదా ఎలా ఉన్నింది అని అంటే పెయిన్ఫుల్గా ఉన్నింది. దాన్ని ఇసిరేసావు కదా ఎలా ఉందంటే హాయిగా ఉన్నాను. నేను ఈ ప్రపంచం లాంటి బండరాయిని ఇసిరేసిన తర్వాత హాయిగా ఉన్నాను. అది మోస్తున్న సేపు నాకు పెయిన్ఫుల్గానే ఉంది అని అర్థమైంది. కాబట్టి మనం టూ మచ్గా మోస్తూ ఉన్నాం, విపరీతంగా మోసేస్తూ ఉన్నాం. నా దగ్గరికి చాలా రకరకాల మనుషులు మనస్తత్వాలు వస్తుంటారు కదా. ఒక ఆయన అన్నాడు, స్వామి నేను చెప్పినట్టు మా ఇంట్లో ఎవడూ వినట్లేదండి, ఏదైనా ఒకటి చెప్పండి నేను చెప్పినట్టు వినడానికి. నువ్వు చెప్పినట్టు నేనేం చెప్పాలి నీకు, నువ్వు చెప్పినట్టు నీ పిల్లలు వినడానికి, నువ్వు చెప్పినట్టు నీ పిల్లలు వినడానికి, నువ్వు చెప్పినట్టు మీ ఇంట్లో వాళ్ళని, నేను నీకు ఏం చెప్పాలి చెప్పు. సరే ఒకటి చెప్తాను లేవయ్యా, అసలు నేను అడిగే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. నీ కిడ్నీ నువ్వు చెప్పినట్టు వింటుందా, నీ హార్ట్ నువ్వు చెప్పినట్టు వింటుందా, నీ బ్లడ్ వెజల్స్ నువ్వు చెప్పినట్టు వింటుందా, నీ థైరాయిడ్స్, నీ పిట్యుటరీ గ్లాండ్స్, నీవన్నీ ఇవన్నీ నువ్వు చెప్పినట్టు వింటాయా నీ లోపల, లివర్ కానీ ఇంకోటి కానీ ప్యాంక్రియాస్ కానీ. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి, తేడా వస్తే ఆ తేడా నీ మీద పడేసిపోతాయి, అంతేనా కదా. సో నీ లోపల ఉండే నీ ఆర్గాన్సే నువ్వు చెప్పినట్టు వినప్పుడు బయట ఉన్నవాళ్ళు ఏమి వింటారు, ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడం, అనవసరంగా గందరగోళం. సో కాబట్టి ప్రశాంతంగా హాయిగా రిలాక్స్ అవ్వండి, ముందకు తెలుసుకో. ఇది మనకు భగవద్గీత నేర్పేది ఏంటంటే మనల్ని మనల్నిగా నిలబెట్టడానికి భగవద్గీత కావాలి, ఏదో సూపర్ఫిషియల్గా ఉండడం గురించి కాదు. ఆఖరిగా ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, స్వామి అసలు ఎలా బ్రతికితే మనం ఒక డివినిటీలో బ్రతకగలమన్నాడు. అసలు ముందు హ్యుమానిటీ అర్థమైతే కదా డివినిటీ గురించి కదా. సో నేను చెప్పాను ఇక్కడ నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకటి జంతు స్వభావం, గుర్తుపెట్టుకోండి, జంతు స్వభావం. రెండు అసుర స్వభావం. మూడు మనుష్య స్వభావం. నాలుగు దైవ స్వభావం. ఎన్ని స్వభావాలు మొత్తం? నాలుగు స్వభావాలు. ఒకటి జంతు స్వభావం అంటే ఏంటంటే పాపం దానికి ఏం తెలియదు, వేటాడుతుంటుంది, తింటుంది, పోతుంటుంది. దానికి ఏం తెలియదు పాపం, మంచి చెడు తప్పు పాపం ఏం తెలియదు, కానీ ఏదో పాపాన్ని బతికేస్తుంది పోతుంది, జంతు స్వభావం. కొంతమంది మనుషులు ఆ కేటగిరీకి ఉంటారు, పాపం వాళ్ళు ఏమిటో ఏం అర్థం కాదు, ఏదో దే జస్ట్ గో విత్ ఫ్లో అంతే వెళ్ళిపోతుంటారు. దీనికి ఇకిలిస్తారు, దానికి సకిలిస్తారు, దానికి నకిలిస్తారు, దీనికి ఇలా అంటారు, ఏదో ఒకటి ఏదో అవుతుంటుంది, ఇంకా బతికేస్తుంటారు అంతే. ఓ మిషన్లో వేసి తిప్పుతుంటే అన్నిటితో పాటు అవి తిరిగినట్టుగా పాపం అతను ఇదైపోతుంటాడు. ఇది జంతు స్వభావం, పశు స్వభావం. పాపం ఏం తెలియదు గుడ్ అండ్ బ్యాడ్స్ ఏమిటి, అసలు ఏమిటి, అసలు ఏమి అర్థం కాదు, విచక్షణ ఉండదు పాపం. ఏదో వీడంటే ఊహం అంటాడు, వాడంటే ఊహం అంటాడు, తంజావూరు బొమ్మలాగా అన్నిటికీ పాపం అలానే ఉండిపోతాడు. ఇది ఒక పశు స్వభావం. అసుర స్వభావం ఏంటనంటే గుర్తుపెట్టుకోండి, తాను సుఖంగా లేకపోయినా అవతల వాడి సుఖాన్ని పాడు చేయాలనుకోవడం అసుర స్వభావం. తాను సుఖంగా లేకపోయినా పర్లేదు, తాను సుఖంగా ఉండాలి ముందు, కానీ తాను సుఖంగా లేకపోయినా అవతల వాడు సుఖంగా ఉంటే తట్టుకోలేడు కదా, దాన్ని పాడు చేస్తే వీడు కొద్దిగా ఎంతో కొంత సాటిస్ఫై అవుతాడు. ఇది అసుర స్వభావం. ఇది కొంతమందిలో కనపడుతూ ఉంటుంది మనం చూస్తే. ఇక మూడో కేటగిరీ మనుష్య స్వభావం ఏంటంటే ఎవరు ఏవైతే నాకు ఎందుకు, నేను సుఖంగా ఉన్నానా లేదా, ఎందుకు మనకి ఎందుకు ఈ గొడవ, నీ రూపాయి నాకొద్దు, నా రూపాయి నీకు ఇవ్వ, నీది 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 నాది నాది ఇది నాకు వదిలే నాదా. ఇది మనుష్య స్వభావం. అట్లీస్ట్ ఇది ఉన్నంతలో కొంత ఏదో కొద్దిగా బెటర్ అనిపిస్తూ ఉంటుంది. నాలుగో స్వభావం ఏంటది? దైవ స్వభావం. నేను కష్టపడ్డా పర్లేదు, అవతల వాడు సుఖంగా ఉండాలి. ఇది దైవ స్వభావం, ఇది డివినిటీ. నువ్వు హ్యుమానిటీ అనే పాయింట్ నుంచి డివినిటీ అనే పాయింట్కి రీచ్ అవ్వాలి అని అంటే, డివినిటీ అని అంటే పుస్తకాల్లో రావు, డివినిటీ అని అంటే ఒక టీచింగ్లో రాదు, డివినిటీ అని అంటే ప్రవచనాలు దంచేస్తే రాదు, డివినిటీ అని అంటే ప్రవచనాలు వినేస్తే రాదు. నాయమాత్మ ప్రవచనేన నా లభ్య నా మేధయా నా బహుధా శృతేన. మనం వినేస్తే రాదు, లేకపోతే వినకపోతే రాదు అని కాదు, అది నీలో పుట్టే సంస్కారం. అది
ఆ డివినిటీకి నీ ట్రావెల్ జరగాలి అని అంటే ఎలాగా అంటే అతను అన్నాడు, స్వామి ఇది చాలా కష్టమేమో అన్నాడు. ఏమీ కష్టం కాదు, నువ్వు ప్రయత్నించే, ముందు నీ భార్య ఉంది కదా, నువ్వు కష్టపడ్డ నీ భార్యని సుఖంగా చూసుకునేలాగా నువ్వు ప్రయత్నించే, నువ్వు దేవుడివి. నువ్వు కష్టపడ్డ నీ పిల్లల్ని సుఖంగా చూసుకునేలా ప్రయత్నించేయి, నువ్వు దేవుడివే. నువ్వు కష్టపడ్డ మీ అమ్మ నాన్న సుఖంగా చూసుకునే ప్రయత్నం చేయి, నువ్వు దేవుడివే. స్వామి మా అమ్మ నాన్న ఎక్కడండి, ఇండియాలో ఉన్నారు పాపం, నేను ఇక్కడ ఉన్నాను, హౌ కెన్ ఐ డీల్ దెమ్, ఎలాగా, ఐఎమ్ మిస్సింగ్ దెమ్. యూ విల్ నెవర్ మిస్ దెమ్. ఎలాగండి అని అడిగారు. నువ్వు వాళ్ళ దగ్గరే ఉండి చేయడం ఒక అంశమైతే నువ్వు దూరంగా ఉన్నావు కదా, ఏం బెంగపడదు. మీ అమ్మా నాన్న దూరంగా ఉన్నారని బెంగపడదు. ఏం లేదు, నువ్వు మార్నింగ్ ఇక్కడి నుంచి కార్లో నీ ఆఫీస్కి వెళ్ళాలా, హాఫ్ అన్ అవర్ పడుతుంది, వన్ అవర్ డ్రైవ్ లేకపోతే 20 మినిట్స్ పడుతుండే. నీ కార్లో నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు మీ అమ్మగారికి నాన్నగారికి ఫోన్ చేయి, అవునా, ఫోన్ చేసి చక్కగా మాట్లాడు, హాయిగా 15 నిమిషాలు మీ అమ్మతో మాట్లాడుతూ వెళ్ళు, మీ నాన్నతో మాట్లాడుతూ వెళ్ళు. అమ్మ మీరు ఫోన్ చేశారా, అమ్మ మంచి ఫుడ్ వండుకున్నారా, ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, మీకు ఏం కావాలి, నన్ను ఏం పంపమంటారు, ఇంకా ఏం చూడాలి, అన్నీ మాట్లాడుతూ ఉండు చక్కగా. ఒక 15-20 నిమిషాలు మాట్లాడు. వచనే కా దరిద్రత, మాట్లాడడానికి దరిద్రం ఏమిటి, నువ్వు ఇవ్వడానికి దరిద్రం ఆలోచించాలి, కానీ మాట్లాడడానికి కూడా దరిద్రమా, ఇంతకంటే దరిద్రం వేరే. మాట్లాడు. ఈవినింగ్ వస్తావు కదా, ఈవినింగ్ డ్యూటీ నుంచి వస్తావు, మళ్ళీ నీకు 15-20 నిమిషాలు ఉంటుంది, మీ అత్తగారికి మామగారికి ఫోన్ చేయి, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని సాటిస్ఫై, ఎందుకంటే నీకు పిల్లనిచ్చారు, నేను నమ్మి వాళ్ళ కూతుర్ని ఇచ్చారు వాళ్ళు, వాళ్ళకి నువ్వు అష్యూరెన్స్ ఏంటంటే రోజు మాట్లాడితే అష్యూరెన్స్, నువ్వు మాట్లాడకపోతే వీడు మూగ ముందు మాట్లాడలేదు, ఆ పిల్లని ఏం చేస్తున్నాడు, వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అలాగనే మీ ఆవిడకి కూడా చెప్పు, ఆవిడ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తుంది కదా, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడమని, ఈవినింగ్ తిరిగి వచ్చేటప్పుడు అత్తగారితో మామగారితో మాట్లాడమని. అంటే చిన్న ఆల్టరేషన్ చేస్తే బాగుంటుందేమో స్వామీజీ అన్నాడు. ఏమిటని అన్నాడు, మార్నింగ్ కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది కదా, కొద్దిగా మా అమ్మగారు నాన్నగారితో మాట్లాడమంటాను, ఈవినింగ్ బాగా వర్క్ ప్రెషర్ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారితో పోలే, ఆ అడ్జస్ట్మెంట్ చేసుకో. సో ఎనీవే, స్వామీజీ ఇలా మాట్లాడితే సరిపోతుందా, హే మాట్లాడితే చాలా సరిపోతుందయ్యా. ఏమిటని అంటే, వాళ్ళకి ఓల్డ్ ఏజు నీకు ఓన్ ఏజు రెండు కలిపే ఇబ్బంది ఏంటి, నీ దగ్గర వానేజ్ ఉంది, వాళ్ళకి ఓల్డేజ్ ఉంది, కలిపి రెండింటి కలుపు, ఏమిటి నీకు నష్టం లేదు వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతిరోజు నువ్వు మాట్లాడే 15 నిమిషాల కోసం 23 గంటల 45 నిమిషాలు హాయిగా బతుకుతారు. అబ్బా నా కొడుకు రేపు చేస్తాను, లేదు చెయ్యి, మాట్లాడు, చక్కగా చూసుకో, ఇబ్బంది ఏం లేదు. సో నా అభిప్రాయం ఏంటంటే, మీరు సుఖంగా ఉండండి, మీరు మాటతో అయినా మీ చేతలతో అయినా మీ ఆలోచనతో అయినా ఇతరులకి సుఖాన్ని పంచండి, ఇంతకంటే గొప్ప డివినిటీ వేరేం లేదు. అది మీరు మీ భార్య వరకు పంచారా, డివినిటీలో మీరు ఒక 10% రీచ్ అయినట్టు, మీ పిల్లల దాకా ఎక్స్టెండ్ చేశారా 20% రీచ్ అయినట్టు, మీ నైబర్స్కి చేశారా 40%. అసలు ఈ ప్రపంచానికే మీరు పంచాలనుకున్నారా, మీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు. కాబట్టి దేవుడు చేసేదే అది, దేవుడు చేసేదే అది, మన కోసమే బ్రతుకుతున్నాడు ఆయన. ఆయన ఏం కష్టమండేవండి, మనకు గాలినిచ్చాడు, నింగిచ్చాడు, నేలిచ్చాడు, నిప్పి ఏమి ఇవ్వలేదు దేవుడు చెప్పండి. ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ టు యూ, దట్స్ వై హీఈస్ కాల్డ్ గాడ్. అన్నీ ఇచ్చేసాడు మీకు, అలాగ మీరు కూడా అన్నీ ఇవ్వక్కర్లేదు, అట్లీస్ట్ సుఖమైనా ఇవ్వండి, మంచి మాట చెప్పండి, ప్రేమగా పలకరించండి, నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి. జీవితం అనేది చాలా షార్ట్ పీరియడ్ టు బి లివ్డ్, హ్యాపీగా ఉండండి. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. ఆటాకి వచ్చి మీ అందరిని కలిసినందుకు ఒక మంచి కార్యక్రమం అయింది. సో నేను కూడా ఇప్పుడు బయటకు వెళ్ళాలి, కార్యక్రమం ఉంది కాబట్టి. I take leave from all of you. Thank you one and all.